Hi viewers, welcome to Great Telangana TV BS Talk Show. ఈ రోజు మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎర్రబెల్లి రజనీకాంత్ గారు ఉన్నారు. మనకు తెలుసు, నిన్న 17వ లోక్సభ ఎన్నికల సమరంగనం ముగిసింది. 23 నాడు తుది ఫలితాలు రాబోతున్నాయి. కాకపోతే నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా కావా? గత మనం చాలా కాలంగా చూస్తే 2009 నుంచి చూస్తుంటే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేవి కొంత గాడి తప్పుతున్నట్టు కనిపిస్తున్నాయి. వాస్తవాన్ని ప్రతిబింబించట్లేదేమో అనిపిస్తున్నాయి. కానీ నిన్న చూస్తే ఏకపక్షంగా కేంద్రంలో మోడీకి, ఎన్డీఏ సర్కార్కు పట్టం కట్టిన ప్రజలు తెలంగాణలో సారుకి కారుకి పట్టం కట్టేశారు. ఆంధ్రాలో మాత్రం చాలా టఫ్గా ఉంది. మొత్తం 572 లోక్సభ స్థానాలకు, 4 రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మరో 2-3 రోజుల్లో రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ గారిని అడుగుదాం, అసలు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు, ఎందుకంటే చంద్రబాబు ఏమో ఇవన్నీ తప్పంటాడు, మమతా దీదీ కోపగిస్తారు, మిగతా పక్షాలన్నీ సంతోషిస్తాయి. అంటే ఎవరికి అనుకూలంగా చెప్తే వాళ్ళు సంతోషిస్తున్నారు, మిగతా వాళ్ళు తిడుతున్నారు. అసలు ఎందుకు ఇంత భిన్నాభిప్రాయం? అంటే ఒక దాదాపు ఈసారి ఒక 13 ఏజెన్సీలు ఫలితాలను ఇస్తే ఏ ఒక్కటి సరిపోలనంతగా, అంటే 50 నుంచి 100 సీట్ల తేడా వస్తుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఇంత అశాస్త్రీయత ఏంటి కనుక్కుందాం. హాయ్ సార్. నమస్తే అండి. వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. రజనీకాంత్ గారు, నేను చూశాను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు ఇచ్చిన ఫలితాలు ఆల్మోస్ట్ ఓకేగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కానీ ప్రీ పోల్ ఫలితాలు కానీ చూసాము. ఆంధ్ర తెలంగాణలో విస్తృతంగా ఈ సర్వేలు నిర్వహించారు. దాదాపు ఒక 2-3 వేల మంది స్టాఫ్తో మీరు నిర్వహించారు. సో నిన్న చూసాం సాయంత్రం వెల్లువ, ఎగ్జిట్ పోల్ ఫలితాల వెల్లువ ఏంటి, ఈ ఫలితాలన్నీ ఓకేనా? ఫలితాల విషయానికి వస్తే నేషనల్ మీడియా ఛానల్స్ అన్నీ ఎన్డీఏనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి చాలా బలంగా చెప్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 12 ఆర్గనైజేషన్స్ నుంచి సర్వే రావడం జరిగింది ఎగ్జిట్ పోల్స్. ఆ 12 ఆల్మోస్ట్ ఒక 10 ఆర్గనైజేషన్స్, 10 మీడియా సంస్థలు ఇచ్చిన సర్వేలలో ఎన్డీఏ 280+ ఉంది. ఒక 6 సంస్థల వరకు అయితే ఒక 300+ ఉందని చెప్పి చెప్తున్నాయి. ఒక న్యూస్ ఎక్స్, ఇంకొక ఛానల్లో వచ్చేసరికి మాత్రమే వాళ్ళిద్దరు మాత్రమే, వాళ్ళు కూడా ఎన్డీఏనే వస్తుంది, కాకపోతే కొంచెం మెజారిటీ తగ్గొచ్చు, మ్యాజిక్ ఫిగర్ 272 తగ్గొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో నేషనల్ లెవెల్ వరకు మాత్రం ఉన్న వాస్తవం అయితే ఈ రోజు వరకు అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే బీజేపీ వస్తుంది అన్నది అందరి నమ్మకం. యా, మ్యాజిక్ ఫిగర్ ఇండివిజువల్గా క్రాస్ చేస్తుందా, యాజ్ ఎ కూటమి ఎన్డీఏ కూటమి ద్వారా మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అవుతుందా అనేదే డిస్కషన్ ఇక్కడ. సో ఎన్డీఏ డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్నది బలంగా నేషనల్ లెవెల్లో ఉన్న అనలిస్టులు కానివ్వండి, అక్కడ చేస్తున్నటువంటి వర్క్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, మనకి ఇస్తున్న ఫీడ్బ్యాక్ అయితే బేసిక్గా ఎన్డీఏనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, యూపీఏకి ఈసారి అవకాశం లేదు. కాకపోతే ఎన్డీఏ లాస్ట్ టైం ఎట్లయితే 336 సీట్లతోటి వచ్చిందో, మ్యాజిక్ ఫిగర్ 272 అయితే బీజేపీకే 282 వచ్చాయి. సో ఇండివిజువల్గా పార్టీతో యాజ్ ఏ సింగిల్ లార్జెస్ట్ పార్టీయే మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేశాయి. 282 వచ్చిన తర్వాత దానిపైన మళ్ళీ 336, అంటే మళ్ళీ 60 సీట్లు ఎక్స్ట్రా కూటమి నుంచి సపోర్టు తీసుకోవడం జరిగింది. సో అలా అంత మెజారిటీ రాకపోవచ్చు. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ లెవెల్స్, కొంత రీజనల్ పార్టీస్తో ఉన్నటువంటి వైరం కానివ్వండి, రీజనల్ పార్టీస్తో వచ్చినటువంటి డిఫరెన్సెస్ కానివ్వండి, ఇలాంటి సందర్భాలలో కొంతవరకు మ్యాజిక్ ఫిగర్తో రీచ్ కావడం కాకపోవచ్చు. కానీ యాజ్ ఏ కూటమిగా, యాజ్ ఎన్డీఏ కూటమిగా మాత్రం అధికారంలోకి వస్తుందన్నది బలంగా ఉంది. బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్, మీరు ఇంతవరకు ఏమేమి చేశారు చెప్పగలరు, అంటే మీ పాత్ర ఈ వీటిలలో? మా పాత్ర వచ్చేసి మేము ఒక 2.5 సంవత్సరాలుగా విఆర్ ఇంటూ ఈ పొలిటికల్ కన్సల్టింగ్ అనేటువంటి వర్క్లో ఉన్నామండి. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ నేషనల్ లెవెల్లో ఒక 3 స్టేట్లలో సక్సెస్ అయ్యి ఇక్కడ వైకాపా ప్రాజెక్ట్ తీసుకున్నారో,
మనం ఆల్రెడీ అంతకంటే ముందు నుంచే మనము ఈ పొలిటికల్ అనాలిసిస్ పొలిటికల్ రీసెర్చ్ వింగ్లో పనిచేసాం. ఓకే, బేసిక్గా నేను లాస్ట్ 15 సంవత్సరాలుగా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారితో కలిసి ఈ నేషనల్ లెవెల్ పాలసీస్ రీసెర్చ్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, సిటిజన్ చార్టర్స్, ఇలాంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, జంబో మినిస్ట్రీస్, ఒకప్పుడు ఎంతమందికైనా మినిస్ట్రీ ఇచ్చుకునేది, దాని క్యాప్ ఉండాలి, ఒక 10% క్యాప్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మనమే దాన్ని ఫైట్ చేయడం జరిగింది. సిటిజన్ చార్టర్స్ అని చెప్పేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ముందుకెళ్తే ఏ పని ఎన్ని రోజుల్లో చేయాలనే ఒక చార్ట్ ఉంటుంది. అంతకుముందు అది ఉండేది కాదు, దానివల్ల చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. అసలు ఏదైనా అప్లై చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అప్లై చేసినా కానీ అది ఎన్ని రోజులకు వస్తుందో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక చార్ట్ ఉంటుంది, ఒక 15 రోజులలో రావాలి, ఒక పహని ఒక ఒక రెవెన్యూ డాక్యుమెంట్ అప్డేట్ చేయాలంటే ఒక 15 రోజుల్లో రావాలి అనేటువంటిది అక్కడ స్థిరంగా ఉంటుంది. ఇలాంటి పాలసీస్ విషయంలో నేను జయప్రకాష్ నారాయణ గారితో కలిసి ట్రావెల్ చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. అది దాని తర్వాత తనే నన్ను ఇండియా గణేష్ కరప్షన్ అన్నాజరే గారికి ఇంట్రడ్యూస్ చేయడము, అన్నాజరే గారితో కలిసి ఇండియా గణేష్ కరప్షన్ మూమెంట్లో నేను యుఎస్లో ఉన్నప్పటికీ యుఎస్ నుంచి నాకు నేను చేయగలిగిన సపోర్ట్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళ కోర్ కమిటీ డిసిజన్ మేకింగ్ కమిటీలో నేను వన్ ఆఫ్ ద కీ మెంబర్గా ఉంటుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో లోక్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాల్వ్ అవ్వడం, ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి కొద్ది రోజులు ప్రయాణం చేయడం, వాళ్ళకి కావాల్సిన బ్యాక్ ఎండ్ సపోర్ట్, పొలిటికల్ అనాలిసిస్, రీసెర్చ్ ఇదంతా చేయడం జరిగింది. సో దాని తర్వాత నేను యుఎస్ నుంచి ఒక 12 సంవత్సరాలు యుఎస్లో ఉండి ఇండియాకి మూవ్ అయ్యాను. ఇండియా మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సినారియో చూసిన తర్వాత మనం కూడా చేస్తే బాగుంటుంది, ప్రశాంత్ కిషోర్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏపీలో చేస్తున్నాడు, అతనికి రీజనల్ నాలెడ్జ్ లేదు, ఇక్కడ ఉన్న క్యాస్ట్ కమ్యూనిటీ బేస్డ్ క్రీడ్ బేస్డ్ నాలెడ్జ్ లేదు, మనం ఆల్రెడీ లోకల్లో ఉన్నాం కాబట్టి మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన రావడం, ఆలోచన తగ్గట్టుగా మేము ఈ సోషల్ పోస్ట్ పొలిటికల్ కన్సల్టింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం, ఫస్ట్ తెలంగాణలో స్టార్ట్ చేసాము. తెలంగాణలో ఇండివిజువల్ అంటే పార్టీకి వెళ్లకుండా ఇండివిజువల్ లీడర్ల దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలుగుతాం, ఏం చేయగలుగుతాం, మేము మా వల్ల వాళ్ళకి ఎలా పాజిటివ్ ఓటింగ్ పెరుగుతుంది, కాన్స్టిట్యున్సీలో ఒక హయ్యెస్ట్ మార్జిన్ ఎట్లా తెచ్చుకోవాలి, ఒక 5,000 మార్జిన్తో విన్ అయిన వాళ్ళు ఒక 50,000 మార్జిన్కి ఎలా స్కేల్అప్ కావాలనే విషయంలో మేము వాళ్ళ ప్రపోజల్స్ ఇవ్వడము, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడము, అట్లా నేను ఒక 30 కాన్స్టిట్యున్సీస్కి తెలంగాణలో కన్సల్టింగ్ చేశాను. అప్పట్లో ఏది 2018 ఎలక్షన్స్ కంటే ముందు 16-17 నుంచి చేసుకుంటూ వస్తాను. ప్యారలల్గా అదే ప్రాసెస్ ఏపీలో కూడా ఇంట్రడ్యూస్ చేసి ఏపీలో కూడా 2 సంవత్సరాలుగా నేను అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలని మినిస్టర్స్ని కలిసి వాళ్ళకి ఏం చేయగలుగుతామన్నది ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం వల్ల చాలా పెద్దవాళ్ళు ఆల్రెడీ ఒక 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్లు కూడా నాకు క్లయింట్స్గా రావడం, వాళ్ళకి నేను సర్వీస్ ఇచ్చుకుంటూ వెళ్ళడం, వాళ్ళే రెఫరెన్సెస్ ద్వారా ఇంకా చాలామందిని కనెక్ట్ చేయడం, ఆ ప్రాసెస్లో అక్కడ కూడా ఒక 30 మందికి అందులో ఒక 10 మంది మినిస్టర్సే ఉన్నారు, టీడీపీ మినిస్టర్స్ వాళ్ళకి చేయడం జరిగింది. సో వాళ్ళకు ఉన్న బిజీ స్కెడ్యూల్లో మనము కాన్స్టిట్యున్సీని ఓన్ చేసుకొని ఒక కాన్స్టిట్యున్సీని ఒక రోల్ మోడల్గా ఒక బెంచ్ మార్క్ ఎట్లా సెట్ చేయాలి, ఏం చేస్తే ఆ కాన్స్టిట్యున్సీలో పాజిటివ్ ఓటింగ్ పడుతుంది, లీడర్షిప్ డెవలప్ అవుతుంది, ఆ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ 30 సంవత్సరాల వరకు మనము కన్సిస్టెంట్గా విన్ కావడానికి అవకాశం ఉంటుందనే దాని మీద కూడా మేము రీసెర్చ్ చేయడం, ఆ వచ్చిన అబ్జర్వేషన్స్ తోటి వాళ్ళకి ఫీడ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర గట్టిగా మా స్టాఫ్నే పెట్టి మళ్ళీ మేము ఇచ్చిన అనాలిసిస్ వాళ్ళు పక్కకు పెట్టేసి పెద్ద దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఇదంతా వేస్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మా ఎంప్లాయీస్ మా కంపెనీ నుంచి ఒక 3 ఎంప్లాయీస్ని మేము డిప్లాయ్ చేసి వాళ్ళతోటి రోజు కోఆర్డినేట్ చేసుకుంటా మా క్లయింట్లతోటి వీక్లీ వారి మంత్లీ వారిగా రివ్యూస్ పెట్టుకొని మనం ఎక్కడున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అలా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో సైంటిఫిక్ ఆర్డర్లో మేము చేయడం జరిగింది. తెలంగాణలో మాత్రం చేసిన వాటిలలో అన్నీ పాజిటివ్గా వచ్చాయి, ప్లస్ మార్జిన్స్ కూడా పెరిగాయి, విన్నింగ్ మార్జిన్స్. అంతకుముందు 5,000 10,000 గెలిచే వాళ్ళు కూడా 40-50,000 మార్జిన్స్ రావడం జరిగింది. సో అలా మేము ఈ కన్సల్టింగ్ మోడ్లో ఉన్నాం. ఈ ఇందులో ప్రాసెస్లో భాగంగానే మేము మా క్లయింట్స్కి ఎలాగ సర్వే చేస్తుంటాం, ఎవ్రీ 6 మంత్స్కి ఒక సర్వే చేసి గ్రౌండ్ రియాలిటీ ఏందనేది చెక్ చేసుకొని మేము అంటే ఒక ఎట్లయితే ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డయాగ్నోస్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి ట్రీట్మెంట్ ఇస్తారో అలా మేము కన్సల్టింగ్లో ఉన్న వాళ్ళకి సర్వేలు అన్నది కంపల్సరీ. ఎందుకంటే సర్వే చేసుకుంటేనే మాకు అక్కడ ఏముంది రియాలిటీ ఏంటి, ఇక్కడ లీడర్లు చెప్పే దాని మీద నమ్మే మేము ముందుకు వెళ్ళలేము, ఎందుకంటే లీడర్లు ఒకటి చెప్తారు గ్రౌండ్లో ఒకటి ఉంటుంది. సో దాన్ని తెలుగు రాష్ట్రాల మీద మంచి గ్రిప్ ఉంది, 2 రాష్ట్రాలలో ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్గా చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా మొత్తం ఏం వర్కౌట్ అవుతుంది, ఏ కాన్స్టిట్యున్సీలో ఏం లాజిక్, ఏ ఈ విన్నింగ్ సినారియో ఏంటన్నది మొత్తం ఐడియా. సో కొన్ని రాష్ట్రాల్లో కూడా మీరు సర్వే చేసినట్టున్నారు మొన్నటి నేషనల్ ఎలక్షన్స్. నేషనల్ ఎలక్షన్స్లో మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళలేదండి, వేరే రాష్ట్రాలకు వెళ్ళలేదు, కానీ మామూలుగా అక్కడ ఉన్న మనకు తెలిసిన లీడర్లకి కన్సల్టింగ్ లెక్క కొన్ని సజెషన్స్ ఐడియాస్ ఇవ్వడం అట్లా వర్కౌట్ చేస్తాము. ఉత్తరప్రదేశ్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, కానీ అక్కడ అంటే మనం ఒక స్టేట్కి వెళ్తే ఒక స్టేట్ మీద కంప్లీట్ గ్రిప్ తెచ్చుకొని అక్కడ వాళ్ళకి మనము మన
సర్వీసెస్ ద్వారా హెల్ప్ చేయాలని అంటే మినిమం ఒక 1 ఇయర్ పడుతుంది. ఆ 1 ఇయర్ ముందు ఎంటర్ అయితేనే మనం వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం. ఏదో లాస్ట్ మూమెంట్లో వెళ్ళి 1 మంత్లో మేము తెలంగాణలో పొడిచాము, ఏపీలో బాగా చేస్తున్నాం కాబట్టి మీకు కూడా చేస్తామని పోతే అది దట్స్ నాట్ రైట్ థింగ్. అట్లీస్ట్ ఒక 1 ఇయర్ పాటు మనము 1 ఇయర్ బిఫోరే అక్కడికి ఎంటర్ అయిపోయి ఆడ ఉన్నటువంటి లోకల్ ఈక్వేషన్స్, సోషల్ సినారియోస్, సోషల్ ఎకనామికల్ కండిషన్స్ని మనం స్టడీ చేయగలిగితే దాని తగ్గట్టుగా మనము వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. సో యూఆర్ వెరీ మచ్ ఆథరైజ్డ్ అనమాట ఇప్పుడు. సో చెప్పండి, తెలంగాణలో అందరూ ఆల్మోస్ట్ తెలంగాణకు సంబంధించినంత వరకు అంతా ఏకాభిప్రాయమే. సో ఆక్టోపస్, ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి కూడా సారు కారుకే జై కొట్టేశాడు. అవునండి. సో ఈ ఫలితాల్లో ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? అంటే సందేహాలు ఏం లేవండి. బేసిక్గా 17 ఇట్లలో మనము నా అనాలిసిస్ కూడా ఏంటంటే 16 కంపల్సరీ టీఆర్ఎస్కే పాజిటివ్ ఉన్నాయి. ఓకే, ఒకటి మాత్రం ఎట్లా ఎంఐఎం అది. ఆ 16 ఇట్లలో నా సైడ్ నుంచి అయితే 15 అయితే టీఆర్ఎస్ గ్యారంటీ అనుకుంటున్నాను. ఆ ఒకటి వచ్చేసి ఖమ్మంది ఒకటి కొంచెం అటు ఇటు నెక్ టు నెక్ ఫైట్ ఉన్నది నాకున్న క్లారిటీ. ఓకే, సో ఈ 15 షూర్ షాట్, 16 కూడా మనం గెలుస్తాం అనడానికి కూడా దానికి మంచి స్ట్రాంగ్ రీజన్ ఉందండి. ఓకే, బేసిక్గా మనం చూసినట్లయితే ఈ డిసెంబర్లో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ వచ్చేసి ఆల్మోస్ట్ 48% ఓట్ షేర్ ఉందండి. కాంగ్రెస్ పార్టీకి 28% ఓట్ షేర్ ఉంది. సో బీజేపీకి 7% ఉంది. అంటే 2014లో బీజేపీ 8% ఓట్ షేర్తో 5 సీట్లు గెలవడం జరిగింది. 2018కి వచ్చేసరికి ఒకటే సీట్ గెలిచారు బీజేపీ వాళ్ళు, ఎమ్మెల్యే సీటు. బట్ వాళ్ళ ఓట్ షేర్ వచ్చేసి 7% ఉంది. ఓకే, సో ఆ 7% కూడా ఏంటంటే హైదరాబాద్ నుంచి కంట్రిబ్యూట్ కాలేదు. ఓవరాల్ స్టేట్లో వాళ్ళు ఏం చేశారంటే ఈసారి మోర్ దెన్ 100 సీట్స్లలో ఫీల్ చేశారు, క్యాండిడేట్లను పెట్టారు. అన్ని సీట్లలో వాళ్ళు క్యాండిడేట్లను పెట్టారు కాబట్టి అక్కడో 1000 ఓట్లు అక్కడో 1000 ఓట్లు ఇట్లా ర్యాండమ్గా పడుతూ వచ్చాయి. కాబట్టి క్యాండిడేట్ ఉన్నాడు బ్యాలెట్ మీద అంటే ఎన్నో కొన్ని ఓట్లు అయితే మినిమం పడతాయి. అలా పడుతూ రావడం వల్ల వాళ్ళకి 7% ఓట్ షేర్ అన్నది. రాజాసింగ్ సీట్ కాదు ఇదంతా, రాజాసింగ్ ఓట్ షేర్ మొత్తం ఓవరాల్ స్టేట్ అంతా కలిపి మనకు బీజేపీకి వచ్చినటువంటి ఓట్ షేర్ 7%. ఓకే, సో ఇప్పుడు మనం ఎంపీ ఎలక్షన్స్కి వస్తే, ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 4 మంత్సే అవుతుంది. ఈ 4 మంత్స్లో ఎంపీ ఎలక్షన్స్కి వస్తే వీళ్ళు బీజేపీ వాళ్ళు గెలవాలి అని అంటే, కాంగ్రెస్ వాళ్ళు గెలవాలి అని అంటే వాళ్ళు కంపల్సరీ ఒక 35% ఓట్ షేర్కి రావాలి, చేరుకోవాలి. సో 28% కాంగ్రెస్ చూద్దాం ఫస్ట్. అనాలిసిస్లో కాంగ్రెస్ 28% ఓట్ షేర్లో ఉంది. 28 నుంచి వాళ్ళు 35% రావాలి అని అంటే కంపల్సరీ వాళ్ళు ఒక 8-9% వాళ్ళు గెయిన్ కావాలి. గెయిన్ కావాలంటే అది ఎక్కడి నుంచి తీసుకోవాలి? అది కంపల్సరీ టీఆర్ఎస్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే టీఆర్ఎస్కి పడ్డ 48% నుంచే ఒక 8-10% వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోగలగాలి. అది సాధ్యమయ్యే పరిస్థితిలో లేదు. ఎందుకు అంటే ఎలక్షన్స్ అయ్యి ఇంకా సారు కారు హవా నడుస్తున్న టైంలో అంత యాంటీఇన్కంబెన్సన్ రాదు. 3-4 నెలల్లో పెద్ద యాంటీఇన్కంబెన్సన్ రాలేదు. ప్లస్ కాంగ్రెస్ ఏం నేషనల్ లెవెల్లో ఏం పెద్దగా పర్ఫామ్ చేస్తున్నటువంటి పార్టీ కూడా ఏం కాదు. సో నేషనల్ లెవెల్లో పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. ఆడ మొత్తము మోడీ పోయిండు కాంగ్రెస్ వచ్చేస్తుందన్న హవా ఉంటే అదేమన్నా పర్కులేట్ అయ్యి ఇక్కడ కొంచెం మనకి స్కోప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అటు కేసీఆర్ గారి మీద యాంటీ ఇంకంబెన్సీ లేదు, ఇటు వచ్చేసి నేషనల్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నది ఏం లేదు. సో కమింగ్ టు, కాబట్టి కాంగ్రెస్కి స్కోప్ అనేది చాలా తక్కువ ఉంది. కమింగ్ టు బీజేపీ విషయానికి వచ్చినట్లయితే బీజేపీకి ఎస్ నేషనల్ లెవెల్లో కొంత వేవ్ ఉంది, మోడీ హవా నడుస్తుంది కాబట్టి. కానీ బీజేపీ యొక్క పర్సంటేజ్ ఏంటి? 7%. 7% నుంచి మనం 35%కి రావాలి. ఒక విన్నింగ్ మ్యాజిక్ నెంబర్ అంటే 35% క్రాస్ కావాలి అని అంటే ఆల్మోస్ట్ 28% గెయిన్ కావాలి. 28% ఎక్కడి నుంచి గెయిన్ అవుతారు అంటే 28% అంటే మొత్తం కాంగ్రెస్కి 0 వచ్చేసి ఆ 28 వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటే తప్ప వీళ్ళు 35కి రాలేరు. అటు టీఆర్ఎస్ నుంచి 28% చీల్చేటువంటి స్తోమత వీళ్ళ దగ్గర లేదు. రైట్, సో ఈ యాంగిల్లో చూసినా కానీ ఏమవుతుందంటే బీజేపీ కొంత ఇంప్రూవ్ అయింది. నేషనల్ లెవెల్లో ఉన్న వేవ్ కానివ్వండి, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సినారియం బట్టి, ఇక్కడ లోకల్ నాయకులను చూసి కానీ, ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చినటువంటి సర్వీస్ బేస్డ్ మీద కానీ ఎవరు ఓటింగ్ రాలేదు. మోడీ బేస్డ్ మీద ఉన్న ఓటింగ్ తోటి మా అంటే ఇంకొక 5% యాడ్ అవుతుందండి వీళ్ళకి. అంటే ఒక 10-12% వరకు వచ్చి ఆగిపోతుంది. ఒక్క సీట్ కూడా వచ్చే అవకాశం లేదు, అసలు ఛాన్సే లేదండి. ఎందుకంటే 7-12% వచ్చి ఆగిపోయిన తర్వాత నువ్వు ఇంకా నీకు 20% కావాలి. 20-25% ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? టీఆర్ఎస్ని ఆల్మోస్ట్ సగానికి సగం చీల్చాలి. చీల్స్తే తప్ప నువ్వు గెలవలేవు.
రైట్. అటు కాంగ్రెస్కి 28 ఉంది, టీఆర్ఎస్కి 48% ఓట్ షేర్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఎస్ బీజేపీ గ్రో అవుతుంది, గ్రో అయితే 7 నుంచి ఒక 12 కానీ ఒక 15% కానీ వస్తే ఆ పర్సంటేజ్ ఎవరిది అంటే టీఆర్ఎస్ది కాదు, అది కాంగ్రెస్ నుంచి చీల్చుకుంటుంది. ఓకే. సో బీజేపీ గ్రో అయినా కొద్దీ కాంగ్రెస్ ఓట్ షేర్ తగ్గుతుంది. ఓకే. సో టీఆర్ఎస్కి ఉన్నటువంటి 48% ఓట్ షేర్ ఏదైతే ఉందో మా అంటే 1-2% అటు ఇట్లో 46 వరకు వచ్చి ఆగిపోతుంది. ఓకే. అంతకంటే ఎక్కువ తగ్గట్లేదు. సో టీఆర్ఎస్కి ఉన్న సాలిడ్ ఓట్ బ్యాంక్ 46% అట్లనే ఉండి మరి ఇప్పుడు బీజేపీ గ్రో కావాలి అని అంటే కాంగ్రెస్ది చీల్చుకోవాలి. సో ఉన్న వీళ్ళు 48లో ఉంటే మిగతా 52%లో వాళ్ళు ఎంత చీల్చుకున్నా ఒకరిదో వాళ్ళు చీల్చుకుంటున్నారు, కానీ వీళ్ళిద్దరు ఇండివిజువల్గా టీఆర్ఎస్ని ఓవర్టేక్ చేసేటువంటి సినారియో ఎక్కడ కనబడట్లేదు. ఓకే. అది ఒక అనాలిసిస్ అండి. రైట్. రెండోది ఇప్పుడు లాస్ట్ టైం సికింద్రాబాద్ గెలిచాం కదా, కాబట్టి ఈసారి కిషన్ రెడ్డి వచ్చాడు, దత్తాత్రేయ కంటే కూడా ఇంకా బెటర్ క్యాండిడేట్ కదా, కాబట్టి అది గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కదా అన్నది ఒక వాదన బలంగా వినబడుతుంది. ఎగ్జాక్ట్. హైదరాబాద్లో ఎక్కడ అడిగినా కానీ ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు కూడా ఇచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్లలో బీజేపీకి 1-2 వస్తాయనంటే ఒకటి ఏంటంటే డీకే అన్న పెద్ద లీడర్ కదా, ఆమె వచ్చి జాయిన్ అయింది కాబట్టి వస్తుంది కావచ్చు, ఆడ కరీంనగర్లో బండి సంజయ్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు కాబట్టి అది వస్తుంది కావచ్చు, ఇక్కడ కిషన్ రెడ్డి చాలా పెద్ద పర్సనాలిటీ కదా వస్తుంది కావచ్చు, ఈ వస్తుంది కావచ్చు అనే అనాలిసిస్లోనే వీళ్ళు 1-2 సీట్స్ అన్ని ఇస్తున్నారు తప్ప సైంటిఫిక్గా వెళ్ళి చూస్తే శాస్త్రీయంగా మనం ఓటింగ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉండాలి కదా. ఓటింగ్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది, మనము ఎదుటి వాడిని మనము ఓవర్టేక్ చేయగలిగినప్పుడు ఆ ఓటింగ్ మనకు ట్రాన్స్ఫర్. మోడీ వేవ్ వల్ల మోడీ వేవ్ వల్ల ఏం రాలేదు. ఇప్పుడు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి విషయానికి వచ్చిన మిగతా మోడీ వేవ్ కానీ మిగతా విషయానికి వస్తే ఇప్పుడు సికింద్రాబాద్లో లాస్ట్ టైము గెలిచినప్పుడు మోడీ వేవ్ ఉండే, రెండవది ఏంటి మోడీ వేవ్ ప్లస్ ఓట్ షేర్ ఉండే బీజేపీకి. ఎలా అంటే ఆ రోజు టీఆర్ఎస్కి జిహెచ్ఎంసీలో అంతకంటే 15% కంటే ఎక్కువ ఓట్ షేర్ లేదు మొత్తం ఓవరాల్ జిహెచ్ఎంసీలో. బిఫోర్ 2014 ఎలక్షన్స్ జిహెచ్ఎంసీలో అసలు ఎంట్రీ కొట్టడమే కష్టం టీఆర్ఎస్కి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 2014 జనరల్ ఎలక్షన్స్కి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మధ్యలో వాళ్ళు ఎక్స్ట్రీమ్గా పర్ఫామ్ చేసి ట్రాన్స్ఫామ్ చేసుకొని జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ విన్ చేయడం జరిగింది. కానీ 2014లో టీఆర్ఎస్ ఒక 15%లో ఉండే. ఓకే. ఆ రోజు బీజేపీ సిటీలో ఒక 10% ఉండే, కానీ వాళ్ళు టీడీపీతో అలయన్స్ కావడం వల్ల టీడీపీకి ఆ రోజులో 2014లో సిటీలో 30% ఉంది. ఆ టీడీపీ ప్లస్ బీజేపీ అలయన్స్లో దత్తాత్రేయ గారి యొక్క విన్నింగ్ నెంబర్ ఏంటంటే టీడీపీకి ఉన్న 30% దత్తాత్రేయ గారికి యాడ్ అయ్యి బీజేపీకి ఉన్న 10% యాడ్ కావడం వల్ల 40% ఓట్ షేర్ తోటి దత్తాత్రేయ గెలవడం జరిగింది. మోడీ వేవ్ ఇక్కడ ఉన్న 40% ఓట్ షేర్ కలిస్తే దత్తాత్రేయ గారు గెలిచారు. కాంగ్రెస్కి అవకాశం లేదు, టీఆర్ఎస్కి అవకాశం లేదు, ఎందుకంటే టీఆర్ఎస్ అప్పుడు ఉంది 15%. బట్ ఇప్పుడు వచ్చినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ లేదు బీజేపీతో, బీజేపీతో బీజేపీకి ఉన్న ఓట్ షేర్ ఏంటి ఇండివిజువల్గా 7%, మొన్న ఉన్నది 7%. మోడీ వేవ్ వల్ల ఎంత యాడ్ అయింది మా అంటే ఒక 5% యాడ్ అయింది, అంత కొడితే 12% వచ్చి ఆగిపోతున్నారు. రైట్. ఇప్పుడు టీడీపీ అట్లనే ఉండి ఆ 30% వీళ్ళతో ఉండి పొత్తులో ఉంటే వేరే విషయం, అది లేదు. ఇప్పుడు ఆ టీడీపీ 30% ఎక్కడికి వెళ్ళిపోయింది, టీఆర్ఎస్కి ట్రాన్స్ఫర్ అయింది, పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో టీడీపీకి ఉన్న 30%లో మొన్న జరిగిన 2018 జనరల్ ఎలక్షన్స్లో 30% నుంచి 3% వచ్చింది టీడీపీ. ఓకే. 27% ఎక్కడ పోయింది, టీఆర్ఎస్కి ట్రాన్స్ఫర్ అయింది, కాబట్టి టీఆర్ఎస్ ఈరోజు 48%తో ఉంది జిహెచ్ఎంసీ. మల్కాజ్గిరి తర్వాత చేవెళ్ళ వీటి విషయంలో కూడా కొంత వాళ్ళకి బాగా నమ్మకాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అంటే బీజేపీకి అయితే బీజేపీ కాంగ్రెస్ విషయంలో మల్కాజ్గిరి చేవెళ్ళ విషయంలో క్యాండిడేట్లు ఇద్దరు స్ట్రాంగ్ కదా కాంగ్రెస్ నుంచి. ఈ ఉన్న 16 మంది క్యాండిడేట్లలో వీళ్ళిద్దరు స్ట్రాంగ్. రియల్గా చెప్పాలంటే ఓ 1-2 సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి అండ్ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇద్దరు విషయంకి వచ్చేసరికి విశ్వేశ్వరరెడ్డి గారు చేవెళ్ళ విషయంలో కొంత సింపతి వర్కౌట్ అవుతుందని, ఇట్స్ ఏ నాన్ కమర్షియల్ నాన్ కాంట్రవర్షియల్ అండ్ నాన్ కరప్ట్ క్యాండిడేట్, కొంచెం ప్రజలకు దగ్గరలో ఉండి అంత పై స్థాయి నుంచి వచ్చినా కానీ ప్రజల్లో ఈజీగా ఉన్నాడు కాబట్టి వర్కౌట్ అవుతుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు చేవెళ్ళ విషయంలో. కానీ చేవెళ్ళ విషయానికి వచ్చినట్లయితే అక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఈ చేవెళ్ళలో 7 ఎమ్మెల్యే సెగ్మెంట్స్లలో రూరల్ పార్ట్ చేవెళ్ళ తాండూరు వికారాబాద్ ఆ ప్రాంతంలో మాత్రమే విశ్వేశ్వరరెడ్డికి పాజిటివ్ ఉంది. ఓకే. మళ్ళీ అర్బన్కి వచ్చేసరికి జిహెచ్ఎంసీ విషయానికి వచ్చేసరికి మీరు షేర్లింగంపల్లి తీసుకోండి, మీరు జిహెచ్ఎంసీ విషయంలో రాజేంద్ర నగర్ తీసుకోండి, మహేశ్వరం తీసుకోండి, ఈ అర్బన్ కాన్స్టిట్యూన్సీస్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ విశ్వేశ్వరరెడ్డికి ఓటింగ్ లేదు. ఓకే. మళ్ళీ ఈ ఓటింగ్ మళ్ళీ ఈ 3 అర్బన్ కాన్స్టిట్యూన్సీస్లలో మళ్ళీ టీఆర్ఎస్కే ఓటింగ్ ఉంది. రైట్. రైట్.
ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి 28% సేమ్ అనాలిసిస్ అండి, ఆయన 35%కి రావాలి అని అంటే ఆయన 15% ఎక్కడి నుంచి పెంచుకుంటాడు? ఎందుకంటే చేవేలల్లో కూడా బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ వేశారు, ఓకే, వాళ్ళు 10% గెలుస్తున్నారు. సో 10% ఇక్కడ పోయి అక్కడ టీఆర్ఎస్ 45% మెయింటైన్ చేసిన తర్వాత నాకు ఓటు రావడానికి మార్గం లేదు కదా. ఓటు అక్కడ ఇక్కడ అవైలబుల్ ఉందంటే నేను పోయి అక్కడ నేను మంచివాడినే, నేను బాగా సర్వీస్ చేస్తాను, నాకు ఓటు వేయండి అంటే ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓటు ట్రాన్స్ఫర్ చేయడానికి అక్కడ అవకాశం లేదు. ఎస్, నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది ఏది చేవేళ్ల విషయంలో, కొంత ఎంతో కొంత మార్జిన్ తోటి టీఆర్ఎస్ బయటపడుతుంది అన్నది నా బలమైన సంకల్పం. ఇటు విషయానికి వచ్చినట్లయితే, రేవంత్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే, మల్కజ్గిరి విషయానికి వచ్చినా కానీ, మల్కజ్గిరిలో కూడా జరుగుతుంది ఏంటంటే, కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలన్నీ మ్యాక్సిమం అన్ని 7-7 గెలవడం జరిగింది, టీఆర్ఎస్ గెలవడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ బీజేపీ నుంచి బలమైన క్యాండిడేట్ని పెట్టారు రామచంద్రరావు అని. ఒకవేళ బీజేపీ నుంచి క్యాండిడేట్ కనుక డ్రాప్ అయ్యి ఉన్నట్లయితే, ఎస్, డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఛాన్స్ ఉండేది, రేవంత్ రెడ్డి గారికి ఛాన్స్ ఉండేది. ఎందుకంటే ఆ 10% కూడా కష్టపడి ఆయన ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆయనకు ఛాన్స్ వచ్చేది. కానీ ఒక రకంగా ఎక్కడ చూసినా కానీ బలమైన క్యాండిడేట్లైనా కాంగ్రెస్ నుంచి, బలహీనమైన క్యాండిడేట్లైనా బీజేపీ క్యాండిడేట్ పెట్టడం వల్ల జరిగే నష్టం అయితే కాంగ్రెస్కే. వాళ్ళ విజయ అవకాశాలు కంప్లీట్ దెబ్బతిన్నట్టే. టీఆర్ఎస్ని అక్కడ కూర్చోబెట్టి గెలిపించే పార్టీ బీజేపీ. బీజేపీ గెలిచే ఛాన్స్ లేదు, కానీ టీఆర్ఎస్ని గెలిపిస్తారు. ఓకే, అదే బీజేపీ లైన్లో లేదనుకోండి, మొత్తం ఈక్వేషన్లో, తెలంగాణ ఈక్వేషన్లో బీజేపీ కనుక కాంటెస్ట్ చేయకపోతే డెఫినెట్గా ఒక 3-4 సీట్లలో కాంగ్రెస్ ప్రభావాన్ని చూపి గెలిచే ఛాన్సెస్ ఉండే. ఓకే, ఈవెన్ కరీంనగర్ కూడా అదే జరిగేది. ఓకే, సో బీజేపీ అండ్ కాంగ్రెస్ ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే, బీజేపీ ప్లాన్ కూడా ఏంటంటే, మేము గెలవకుండా మంచిదే, కాంగ్రెస్ రాకుండా చాలు అనే ఒక యాంగిల్ కూడా బలంగా అనిపిస్తుంటుంది. అందుకనే క్యాండిడేట్లను కూడా పెట్టి మనం గెలవము అని తెలుసు, అయినా కానీ మనం కాంగ్రెస్ గెలవకుండా ఉంటే చాలు, ఆ యాంగిల్లో కూడా వర్కౌట్ అవుతుంది కావచ్చు అన్నది ఒక అనాలిసిస్. రైట్, సో ఓవరాల్గా ఎక్కడ చూసినా కానీ 16కు 16 కారుకే ఉన్నాయండి. దాని సికింద్రాబాద్ విషయంలో అంటే నిజంగా ఒక కొత్త అభ్యర్థి అంటే అప్పుడే వచ్చిన ఒక యూత్ పిల్లగాడు ఇటు చూస్తే ఒక చాలా మేలునగ ధీరు లాంటి ఒక పొలిటికల్ జాయింట్ అయిన ఒక రకంగా చెప్పాడు కిషన్ రెడ్డి. అసలు టీఆర్ఎస్ వాళ్ళే ఆయన్ని గెలిపిస్తారేమో అంతగా మూడ్ క్రియేట్ అయింది. అంటే అది ఆ మూడ్ వచ్చిన విషయం అయితే రైట్ అండి. అంటే ఆ లాస్ట్ మూమెంట్లో కొంత క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చేశారు బీజేపీ వాళ్ళు. టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎంత వీక్ క్యాండిడేట్ అన్నది ఎస్టాబ్లిష్ చేశారు. అది బాగా వెళ్ళింది ఎలక్షన్స్కి ఒక 1 వీక్ బిఫోర్ చాలా ప్రజల్లోకి వెళ్ళింది. దానివల్ల కొంత ఓట్ ట్రాన్స్ఫర్ బీజేపీకి అయి ఉండొచ్చు అని నేను నమ్ముకుంటున్నాను, నేను కూడా నమ్ముతున్నాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే విషయం ఏంటంటే, ఈ రోజు వరకు 2018 జనరల్ ఎలక్షన్స్ అయినా, 2019 ఎంపీ ఎలక్షన్స్ అయినా, కంప్లీట్గా కేసీఆర్ గారి బొమ్మ, కేసీఆర్ గారి గుర్తు, కారు, ఈ రెండింటి మీద ఎలక్షన్ జరుగుతుంది. కానీ రియల్గా క్యాండిడేట్లను చూసి చేసినట్లయితే 30-40 మంది క్యాండిడేట్లు 2018 ఎలక్షన్స్లలో ఓడిపోయేవాళ్ళు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు, వాళ్ళు ఎట్లా గెలిచారు అసలు అన్నది. ఒకసారి అనిపిస్తుంటుంది అరే వాళ్ళు ఎమ్మెల్యేలు గెలుస్తా మళ్ళీ గెలవడం ఏంటి అనేది ఉంటుంది. కానీ చాలామంది విషయంలో ఉంది వాళ్ళని కాకుండా సార్ అక్కడ కొత్త వాళ్ళకి ఇచ్చినా గెలిచేవాళ్ళు కదా, ఎందుకు అనవసరంగా వాళ్ళకే మళ్ళీ రివైవ్ చేసి వాళ్ళకే మళ్ళీ బీఫామ్ ఇచ్చి నిలబెట్టి మళ్ళీ సారే ప్రచారం చేసి గెలిపించాడు అనేటువంటి బలమైన వాదన ఒకటి ఉంది, అవసరం లేదు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే, ఇప్పటివరకు తెలంగాణ ఈక్వేషన్స్ వరకు వచ్చినట్లయితే, ఇప్పటివరకు ఏ ఓటు వేసినా కానీ ఫస్ట్ సార్ను చూస్తున్నారు, తర్వాత కార్ను చూస్తున్నారు, ఓటేస్తున్నారు. వీళ్ళు వచ్చిన ఎంపీ ఏదో రేపు చేస్తాడు, ఏదో చేయబోతాడు, ఇది మంచిగా గుడ్ బ్యాడ్ అన్నది అసెస్మెంట్. నాకు తెలంగాణ విషయంలో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, కేంద్రంలో బీజేపీ లేదా కాంగ్రెస్ సర్కార్ ఫామ్ చేయాలి అలాంటప్పుడు ప్రజలందరూ అంటే 16కు 16 గంపగుత్తగా టీఆర్ఎస్ కోటేయడం ద్వారా, అంటే వాళ్ళకి జాతీయ పార్టీలు అవసరం లేదా, లేదంటే కేంద్రంలో కేసీఆర్ సర్కార్ వస్తానేమని అనుకున్నారా, అసలు ఎట్లా ఈ ఓటు ఎట్లా? ఇప్పుడు మామూలుగా పబ్లిక్ మూడ్ చూస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ కేసినా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే దానికి వేయాలనే ఒక మూడ్ ఉంటుంది, జనరల్ టెండెన్సీ ఉంటుంది. ఉంటుందండి. బేసిక్గా ఇప్పుడు ఇదే ఒక హిందీ బెల్ట్ అయినట్లయితే, తెలంగాణలో హిందీ స్పీకింగ్ బెల్ట్ అయినట్లయితే కొంతవరకు ప్రో బీజేపీ సైడ్ టిల్ట్ అయ్యే అవకాశం ఉంది. రైట్. సో ఇప్పటివరకు తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, బీజేపీ ఈవెన్ దో నేషనల్ లెవెల్లో మంచి పెద్ద పార్టీ అయినప్పటికీ తెలంగాణలో ఒక డిపాజిట్ కూడా తెచ్చుకోలేనటువంటి స్టేజ్లో బీజేపీ ఉంది. సో ప్రజలు దానికి పోవాలన్నా కానీ, అది బీజేపీ కావాలని కోరికున్నా కానీ, అంటే నేను చేసిన కొన్ని పబ్లిక్ టాక్స్లో
మోడీయే ప్రధాని కావాలని కోరుకునే వాళ్ళ సంఖ్య చాలా ఉంది, కానీ ఓట్లు అన్నీ టీఆర్ఎస్కు పడుతున్నాయి. ఇదేంటి ఈ విచిత్రం ఏంటి అంటే, ఇప్పుడు బేసిక్గా లోకల్ ఇప్పుడు మన లోకల్ రీజనల్ పార్టీస్ డామినేషన్ పెరిగిన తర్వాత ఎస్పెషల్లీ సౌత్లో రీజనల్ పార్టీస్ మన ముందు కనపడే క్యాండిడేట్ ఎవరు, మనము ఎవరిని ఈజీగా యాక్సెస్ కాగలుగుతాము, ఎవరి దగ్గరికి వెళ్ళి మనము పని చేపించుకోగలుగుతాం అన్నదే వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఈ రీజనల్ పార్టీస్ని డామినేట్ చేసేటువంటి స్టేజ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అంటే ఎస్పీ బీఎస్పీని డామినేట్ చేసే స్టేజ్కి బీజేపీ వెళ్ళింది కాబట్టి ప్రజలు కూడా బీజేపీ సైడ్ మొగ్గు చూపారు. అంత పెద్ద మెజారిటీ ఇచ్చి లాస్ట్ టైం స్టేట్ ఎలక్షన్స్లో విన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆ సినారియో కనుక వచ్చినట్లయితే బీజేపీ ఆ లెవెల్లో డెవలప్ అయ్యి ఉంటుంటే డెఫినెట్గా కొంత ఫోకస్ అనేది ఎంపీ ఎలక్షన్స్లో షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండే. కానీ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఒక 7% అంటే ఆల్మోస్ట్ అండ్ వెంటిలేటర్ స్టేజ్లో ఉండి డిపాజిట్లు రాని పరిస్థితుల్లో ఉండి మా ఉన్న పార్టీ ప్రెసిడెంట్ కానీ ఉన్న అంతకుముందు ఉన్న ఎక్స్ ప్రెసిడెంట్లు వీళ్ళంతా ఓడిపోయే పరిస్థితుల్లో ఉండి అంత మోడీ హవా ఉన్నప్పుడే ఒక ఎమ్మెల్యే సీటు ఏం చేయలేకపోయారు. దానివల్ల ఈ బీజేపీకి ఏలని ఉన్నా కానీ లోకల్ సిచ్యువేషన్స్ లోకల్ కండిషన్ చూసి ఏలేని పరిస్థితి. రెండోది కాంగ్రెస్ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ వాళ్ళు నేషనల్ లెవెల్లో ఏం లేదు కాబట్టి ఆ నేషనల్ లెవెల్లో అంత పెద్ద వేవ్ వచ్చి ఎస్ విన్ అవుతున్నారు అనే వేవ్ వస్తే కొంత తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్కి ఓట్స్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉండే. ఆ వేవ్ రాలేదు. అంటే వేవ్ ఉన్న బీజేపీ పార్టీకేమో లోకల్ ఆర్గనైజేషన్ లేదు, లోకల్ ఆర్గనైజేషన్ ఉన్న పార్టీకేమో నేషనల్లో వేవ్ లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు క్లియర్గా ఉన్నారు, ఇక ఇది రెండు ఎందుకులే పక్కకు పెట్టేసి మనకున్న సారే కదా, సార్కే వేసేస్తే అయిపోతుంది. అంతేనా సార్ని ప్రధానిగా చూడాలని ఏమైనా అనుకున్నారా? అంటే సార్ని ప్రధానిగా చూడడము అనేది ఆశ ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఒక తెలంగాణ పర్సన్గా ఎవరైనా కానీ తెలంగాణ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఎవరైనా కానీ దానికి ముందుకు వస్తారు, పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రధాని మన స్టేట్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అని అంటే అది ఒక ప్రైడ్ టు ద మన స్టేట్. ఇట్స్ ఎ ప్రైడ్ టు ద తెలంగాణ అండ్ ఇట్స్ ఎ ప్రైడ్ టు ద తెలంగాణ పీపుల్. అండ్ అంత తక్కువ టైంలో అది చేసినట్లయితే అదే ఒకవేళ వాళ్ళు అభిమానిస్తున్న కేసీఆరే కనుక అది అయినట్లయితే డెఫినెట్గా వాళ్ళు దాన్ని హ్యాపీ ఫీల్ అయ్యే సిచ్యువేషన్. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ స్టేట్ బైఫర్కేషన్ వల్ల మనకు ఒకప్పుడు ఉన్న 42 సీట్లలో 17 సీట్లు మనకు వచ్చి 25 సీట్లు వాళ్ళకు పోవడం వల్ల ఎంపీ సీట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మన నెంబర్ అనేది మన నెంబర్ 17 ఉండడం వల్ల మనం రేపు గెలిచినా 16 మనం చక్రం తిప్పే స్టేజ్లో ఉంటామా అన్నది డౌట్. అంటే ఇప్పుడు జగన్ కలిసి తిప్పబోతున్నారు, ఏమున్నా కానీ అండి ఏదున్నా కానీ ఇండివిజువాలిటీగా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే యాజ్ ఎ ఇండివిజువల్గా మనం ఒక 25 సీట్లు 30 సీట్లు మన చేతులు ఉన్నట్లయితే మనకి వాయిస్ ఉంటుంది, ఆ బలం వేరు, మనం చెప్పేదానికి ఒక వాల్యూ ఉంటుంది. బట్ ఇప్పుడు నేషనల్లో మన ఎగ్జిట్ పోల్ చూస్తే కూడా ఎక్కడ కూడా ఎన్డీఏకి కానీ యూపీఏకి కానీ చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ మనం రోల్ ప్లే చేయాలనుకున్నప్పుడు ఒక థర్డ్ ఫ్రంట్ నుంచి రోల్ ప్లే చేయాలనుకున్నప్పుడు మన చేతిలో ఒక 150 సీట్లు కనుక ఉన్నట్లయితే అందులో మనం ఒక 25 సీట్లు పట్టుకొని ఉన్నట్లయితే రోల్ ప్లే చేయడానికి అవకాశం ఉంది. సో అంటే ఇప్పుడు ఇతరులు అనే దానికి ఆల్మోస్ట్ 130-140 వరకు ఇచ్చారు ఎగ్జిట్ పోల్స్లో, ఆ ఇతరులు అనే వాళ్ళందరూ కేసీఆర్ చేతిలో ఉన్నట్టు అనుకోవచ్చా? లేదు కదండి, ఎందుకంటే ఇప్పుడు ఇతరుల్లో వచ్చేసి మన టీడీపీ లేదు, ఫస్ట్ టీడీపీ ఉంది అందులో, ఇతరులు టీడీపీ యూపీఏలో భాగస్వామ్యం లేదు. బయట నుంచి సో అక్కడ టీడీపీఏ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇట్లా స్టేట్ లెవెల్లో చూసుకుంటూ వెళ్ళినట్లయితే బేసిక్గా ఇప్పుడు వైకాపా అదర్స్లో ఉంది, టీఆర్ఎస్ అదర్స్లో ఉంది, వీళ్ళు ముగ్గురు అదర్స్లో ఉన్నారు, ఎస్పీ బీఎస్పీ అదర్స్లో ఉంది. సో ఈ 5 పార్టీలు, ఈ మేజర్ 5 పార్టీలు అదర్స్లో ఉన్నాయి. ఈ 5 పార్టీలు కలిపి ఇంకా చిన్న చితక అక్కడ ఒకటి కలిపి అంత 100 నుంచి 120 వరకే అంటున్నారు, అంతకంటే ఎక్కువ లేదు. సో 100 నుంచి 120 నుంచి మన మ్యాజిక్ ఫిగర్ 272కి వెళ్ళాలి అని అంటే అంటే వీళ్ళ సపోర్ట్ ఏమన్నా ఏదన్నా ఒక పక్షానికి అవును, ఏదన్నా ఒక పక్షానికి అంటే ఇప్పుడు ఎన్నడున్నా ఇవ్వాల్సిన అవకాశం వస్తే యూపీఏనే. ఎందుకంటే వీళ్ళు ఎన్డీఏకి వీళ్ళు వెళ్ళి చేయలేరు కాబట్టి వీళ్ళు బయట ఉన్నారు. ఓకే, రైట్. చంద్రబాబు నాయుడు చేయలేడు, మిగతా వాళ్ళు చేయలేరు కాబట్టి ఇప్పుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా పోయి ఎన్డీఏకి ఓపెన్గా వెళ్ళాడు. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ విషయంలో ఏపీ ప్రజల్లో ఉన్న బలమైన సమస్య కాబట్టి రేపు ఆయన విన్ కాగానే నేను పోయి సపోర్ట్ చేస్తానంటే అది కుదరదు. సో చేస్తే టీఆర్ఎస్ ఎన్డీఏకి చేయొచ్చు, అటు యూపీఏకి చేయొచ్చు. కాంప్లికేటెడ్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే నేషనల్ లెవెల్లో రీజనల్ పార్టీస్ డెఫినెట్గా నేషనల్ పార్టీస్ని అధికారంలోకి రాకుండా అంటే లార్జెస్ట్ మెజారిటీ తోటి రాకుండా ట్రై చేస్తున్నాయి. ఈ సౌత్ వరకు పక్కకు పెడితే నార్త్ స్టేట్లలో 10 నార్త్ స్టేట్లలో హిందీ స్పీకింగ్ బెల్ట్లో
రీజనల్ పార్టీస్ లేవు అక్కడ. గుజరాత్ తీసుకోండి, మధ్యప్రదేశ్ తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, రీజనల్ పార్టీస్ రాలే అక్కడ. రాజస్థాన్ తీసుకో, రీజనల్ పార్టీస్ రాలే. కాబట్టి అక్కడ ఏమైనా రీజనల్ పార్టీస్ వచ్చినట్లయితే ఆ రీజనల్ పార్టీస్ ఈ రీజనల్ పార్టీస్ అన్ని కలిపితే నేషనల్ లెవెల్లో చక్రం తిప్పే అవకాశం వస్తుంది. వచ్చినా కానీ తెలంగాణ రోల్ అయితే ఎన్నడున్నా కానీ తక్కువే ఉంటుంది. చాలా పర్సెంట్, 70% వరకు మనకు రోల్ ఉండకపోవచ్చు. 70% వరకు రోల్ ఉండకపోవచ్చు. ఓకే ఓకే, రైట్. ఆంధ్రాకి వెళ్దాం. ఆంధ్రాకి వెళ్తే చాలా టఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ అంటే మిగతా ఏ విషయంలోనూ కూడా ఇంత సంసిద్ధత లేదు అసలు. అలాంటిది ఆంధ్ర విషయంలో మాత్రం కొందరు చాలా వరకు వైకాపాకి ఇస్తే మీ ఆక్టోపస్ లాంటి వాళ్ళేమో అటిస్తున్నారు, టీడీపీకి ఇస్తున్నారు. దేన్ని నమ్మొచ్చు అసలు? సో బేసిక్గా ఆంధ్ర విషయానికి వచ్చినట్లయితే అండి, ఇట్స్ ఏ వెరీ క్లోజ్ కాంటెక్స్ట్. ఓకే, ఎలక్షన్స్ అనేది చాలా నెక్ టు నెక్ అయినటువంటి ఎలక్షన్. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా ఉన్నారు, ఉన్నాం కాబట్టి, మేము చూసాం కాబట్టి. 2004 కానీ 9 కానీ 14తో పోలిస్తే ఈ ఎలక్షన్స్ వెరీ క్లోజ్ కాంటాక్ట్, క్లోజ్ ఫైట్ ఉన్నటువంటి ఎలక్షన్స్ వాస్తవం అది. సో క్లోజ్ ఫైట్ ఉన్నప్పుడు కొద్ది సందర్భాల్లో ఎంత మంచి సర్వే కంపెనీలు అయినా కానీ, ఎంత ఎక్స్పీరియన్స్డ్ సర్వే కంపెనీలు అయినా కానీ రిజల్ట్స్ విషయంలో కొంత మారే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్కి యాక్చువల్గా వచ్చే రిజల్ట్స్కి మధ్యలో వ్యత్యాసం అనేది డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఇప్పుడు ఏపీ విషయంలో చూసినట్లయితే ఏ నేషనల్ ఛానల్ కూడా స్టేట్ లెవెల్ రిజల్ట్స్ ఇవ్వలేదు. మీరు చూస్తే నేను వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో అంటే ఎన్డీటీవీ కానివ్వండి, మిగతా టైమ్స్లో కానివ్వండి, ఎవరు కూడా స్టేట్ లెవెల్ రిజల్ట్స్ ఇవ్వలేదు. ఓకే, స్టేట్ లెవెల్ రిజల్ట్స్ ఇవ్వలేదు. సో ఓన్లీ వాళ్ళు ఎంపీస్ రిజల్ట్స్ మాత్రమే ఇచ్చారు. ఏపీలో ఎవరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తాయని ఇచ్చారు. అవుట్ ఆఫ్ 12లో ఆల్మోస్ట్ 7 ఆర్గనైజేషన్స్ వచ్చేసరికి, ఏజెన్సీస్ వరకు, వాళ్ళు మాత్రం 15 నుంచి 18 వరకు ఎంపీ సీట్లు టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. సో అదే అవే ఏజెన్సీస్, అవే మీడియా కంపెనీలు అటు ఎన్డీఏ వస్తున్నాయని చెప్తున్నారు. ఇటు చంద్రబాబు నాయుడుకి 15 నుంచి 18 ఎంపీ సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఒకవేళ టైం బీయింగ్ ఈ 2 రోజుల కోసం వాళ్ళు ఇచ్చిన రిజల్టే రైట్ అనుకుందాం. ఓకే, సో మోడీ వస్తాడని చెప్తుంది ఎంతవరకు అయితే రైట్ అయినప్పుడు, మరి వాళ్ళు ఇచ్చిన 15 నుంచి 18 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పినప్పుడు టీడీపీ కూడా రైటే కదా. మరి అసలు టీడీపీ 15 సీట్లు వచ్చినప్పుడు, 25 సీట్లలో 15 సీట్లు వీళ్ళకి వచ్చినప్పుడు, 10 సీట్లు వైకాపాకి వచ్చినప్పుడు, ఆ 15 ప్రపోర్షనేట్గా ఎమ్మెల్యేలు కూడా వస్తారు కదా. ప్రపోర్షనేట్గానే చూద్దాం మనం ఎమ్మెల్యేలు. అది ఎమ్మెల్యేలది వాళ్ళు నేషనల్ ఛానల్స్ వాళ్ళు ఇవ్వకపోయినా కానీ, ఏది ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకపోయినా కానీ, ఈ ఎంపీ ప్రపోర్షనేట్గా 15 ఏమో టీడీపీకి అంటున్నారు, 10 ఏమో వైకాపాకి అంటున్నారు 25లో. ఆ 15 ప్రపోర్షనేట్గా చూస్తే 100 దాటుతుంది. ఏది 175లో 100 సీట్లు టీడీపీకి రావడం జరుగుతుంది. వైకాపాకి ఎక్కడో 60 నుంచి 70 సీట్ల మధ్యలో ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అది నేషనల్ ఎగ్జిట్ పోల్స్ని బట్టి చూస్తే ఎస్ టీడీపీయే విన్ అవుతుంది అన్నది కనిపిస్తుంది. ఒక ఇండియా టుడే వాళ్ళు తప్ప, నేషనల్ లెవెల్లో ఇండియా టుడే వాళ్ళు తప్ప, మిగతా వాళ్ళంతా మినిమం 15 ఎంపీ సీట్లు టీడీపీ గెలుస్తుందని. గ్రౌండ్ రియాలిటీ అంటే కమింగ్ టు ద లోకల్ సర్వే ఏజెన్సీస్, నేషనల్ సర్వే ఏజెన్సీస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. లోకల్ సర్వే ఏజెన్సీస్ మొత్తం 5 ఆర్గనైజేషన్స్ రిజల్ట్స్ బయట పెట్టాయి. ఒకటి లగడపాటి సర్వే, టీడీపీ వస్తుందని చెప్తున్నారు, రైట్. ఎలైట్ అని చెప్పేసి ఉంది, వాళ్ళు టీడీపీ వస్తుందని చెప్తున్నారు. మేము టీడీపీ సోషల్ పోస్ట్ నుంచి మేము టీడీపీ వస్తుందని చెప్తున్నాం. సో 3 ఆర్గనైజేషన్స్ టీడీపీ అని చెప్తున్నాయి. ఈ లోకల్ తెలంగాణ అండ్ ఏపీ బేస్డ్ సర్వే ఏజెన్సీస్నే మనం అనాలిసిస్ చేస్తాయి. 2 ఏజెన్సీస్ మాత్రం వైకాపా వస్తుందని చెప్తున్నారు. ఒకటేమో ఆరా అనే కంపెనీ వైకాపా వస్తుందని చెప్తున్నారు. 2వది సెంటర్ ఫర్ సెఫాలజీ, మన వేణుగోపాలరావు గారిది, వైకాపా వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ 5 3 ఆర్గనైజేషన్స్ ఏమో టీడీపీ అని చెప్తున్నాయి, 2 ఏమో వైకాపా అని చెప్తున్నాయి. సో నేషనల్ లెవెల్లో 12 వచ్చేసి టీడీపీ అని చెప్తున్నాయి, ఇక్కడ 5 3 వచ్చేసి టీడీపీ అని చెప్తున్నాయి. ఇట్లా చూసినా 75% టీడీపీ అని చెప్తున్నాయి, అట్లా చూసినా 75% టీడీపీ అని చెప్తున్నాయి, రైట్. సో ఏ రకంగా చూసినా కానీ టీడీపీకే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందన్నది ఈ నేషనల్ సర్వేస్ కానీ స్టేట్ సర్వేస్ నుంచి బట్టి చూస్తే టీడీపీకే అధికారంలోకి వచ్చే. చంద్రబాబు నాయుడు ఇంతకుముందే మాట్లాడుతూ ఈ సర్వేలు నేను నమ్మబోని, ఇది ఎంత బూటకం అని అంటున్నారు ఆయన. సో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే నేషనల్ లెవెల్లో వాళ్ళు అనుకుంటున్న
ది వేరు, జరుగుతున్నది వేరు. ఎప్పుడు కానీ ఒక లీడర్షిప్లో ఉన్నప్పుడు మనం అనుకున్నది జరుగుతానేమో ఓకే అనుకుంటాం, కా జరగదే అటు అది మనం దాన్ని ఎక్కడో దిక్కు కన్ఫ్రంట్ చేయాల్సి వస్తుంది. సో నేషనల్ లెవెల్లో తప్పు అని తను అంటున్నారు, కానీ రెండు రోజులు అది తెలిసిపోతుంది కదా రైట్. సో ఏది రైట్ అన్న, ఎందుకంటే అంత పెద్ద పెద్ద మీడియా కంపెనీస్ వాళ్ళ క్రెడిబిలిటీని వీళ్ళకి పనంగా పెట్టి అయితే అంత తప్పు రిజల్ట్స్ అయితే ఇవ్వ కదా. సరే వాళ్ళు 300 అంటున్నారు, 300 కాడ 20 తగ్గినా 280 అయితే వస్తాయి కదా. మనకు కావాల్సింది 272 కావాలి గవర్నమెంట్లోకి రావాలి అంటే. 280 స్టేజ్లో ఉన్నారు అంటే ఈ థర్డ్ ఫ్రంట్ నుంచి ఇంకో 4-5 పార్టీలు వచ్చి కలిసిపోతాయి, ఈజీగా వస్తాయి. వాళ్ళు ఏంది, వాళ్ళు బయట నుంచి చూస్తున్నారు, సినిమా చూస్తున్నారు, ఎవరు 240 మార్క్ దాటినా వచ్చి చేరిపోతాయి. వాళ్ళు వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు బయట నుంచి ఎవరు వస్తారో వాళ్ళతో అటు అసోసియేట్ అయ్యి ఓ సెంట్రల్ మినిస్టరో లేకపోతే ఏదో ఒకటి బార్గెయిన్ చేసుకోవడం కోసం వాళ్ళ గిట్టుబాటు ధర కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు 240-250 దాటిందంటే అభ్యాస్గా వాళ్ళదే గవర్నమెంట్ ఉంటారు. కాబట్టి ఏ రకంగా చూసినా ఏపీలో మాత్రం మేము సర్వేలు పక్కకు పెట్టినట్లయితే, కొద్దిసేపటి పాటు మనం డిస్కషన్లో ఈ నేషనల్ సర్వీస్ స్టేట్ సర్వీస్ పక్కకు పెట్టినా కానీ నేను 2 సంవత్సరాలు పనిచేశానండి. నా ఆర్గనైజేషన్ నుంచి 100 ఎంప్లాయీస్ కాన్స్టిట్యున్సీలలో పనిచేశారు. ఓకే, 500 ఎంప్లాయీస్ సర్వేల కోసం పనిచేశారు. 600 ఎంప్లాయీస్ తోటి మేము 2 సంవత్సరాలు నిరంతరంగా అక్కడ వర్క్ చేయడం జరిగింది. ఓకే, ఈ నెంబర్లు సర్వేలు అన్ని పక్కకు పెట్టినా కానీ మేము క్లోజ్గా వాచ్ చేసింది ఏంటంటే 2 రకాలండి. ఒకటి, ఓకల్ సెక్షన్లో ఏం అభిప్రాయం ఉంది, ఇంటెలెక్చువల్స్ కానివ్వండి, ఎస్టాబ్లిష్డ్ వైట్ కాలర్ జాబ్ చేసేవాళ్ళు, వీళ్ళు లాయర్లు, డాక్టర్లు, ఈ మీడియా ఏజెన్సీస్, ఓకే, ఈ వీళ్ళల్లో ఏ అభిప్రాయం ఉంది, బిజినెస్ చేసుకునే వాళ్ళు, మామూలు ఒక కామన్ మ్యాన్లో ఏం అభిప్రాయం ఉంది. ఓకే, కామన్ మ్యాన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఫార్మింగ్ సెక్టర్, అగ్రికల్చర్ బేస్డ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి రైతుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది. నేను ఆల్వేస్ ఒక అనలిస్ట్గా నేను చూసేది ఏంటంటే రైతుల్లో ఏ అభిప్రాయం ఉండదో అదే రిఫ్లెక్ట్ అవుతుంది రిజల్ట్స్లో. అచ్చా, రైతు రైతు ఈజ్ ద మెయిన్ అండి. ఇది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రైతుల్లో మెయిన్ ఫ్యాక్టర్. అప్పుడు కూడా రైతుల్లో మేజర్గా వచ్చేసి ఏ ఫ్యాక్టర్ ఉందన్నది మనం చూసుకోవాలి. రైతులు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారా, సపోర్టివ్గా ఉన్నారా, ప్రభుత్వం రైతులకు కావాల్సిన వెల్ఫేర్ చేసిందా లేదా, వాళ్ళకు కావాల్సినటువంటి నీడ్స్ అన్ని చూసుకుందా లేదా అనేది మనం మేజర్గా చూసుకుంటాం. సో అలా ఆలోచించినట్లయితే అక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్లో రైతులు ఏ రకంగా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కనపడలేదు. ఓకే, ఎందుకు అంటే 9 గంటల పవర్ ఇస్తాడు, 9 గంటల పవర్ ఇచ్చాడు, వాళ్ళకు కావాల్సింది 9 గంటలు 24 గంటలు కాదు రైట్. 9 గంటలే కావాలి, 9 గంటలు నిరంతరం విద్యుత్ ఇచ్చాడు రైట్. ఇరిగేషన్ పట్టిసీమ చేసిస్తా అన్నాడు, పట్టిసీమ చేసి ఇచ్చాడు. ఓకే, దానివల్ల కృష్ణా గుంటూరుకి చాలా వరకు హెల్ప్ అయింది. రాయలసీమకి ఇరిగేషన్ వాటర్ ఇస్తా అన్నాడు, రాయలసీమకి ఇరిగేషన్ వాటర్ తీసుకెళ్లాడు, దానివల్ల హెల్ప్ అయింది. పోలవరం విషయం కంప్లీట్ చేస్తా అన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది, నేషనల్ ప్రాజెక్ట్, మోడీ డబ్బులు ఇవ్వలేదు, నేను చేయలేదు, ఆ బ్లేమ్ అంతా మోడీ మీదకి వెళ్ళిపోయింది. ఓకే, సో రైతులు విషయానికి వచ్చినట్లయితే వాళ్ళని అన్ని రకాలుగా చూసుకున్నాడు, బాగోగులన్నీ చూసుకున్నాడు. రైతుల్లో వ్యతిరేకత లేదు, వాళ్ళు 70% ఓటింగ్ అండి ఈరోజు రైతులు. సో ఏపీ విషయాన్ని తీసుకుంటే లగడపాటి సర్వే అనేది పూర్తి కాంట్రాస్ట్ ఉంది, మిగతా అన్నిటికీ తీసుకున్న కూడా పూర్తి కాంట్రాస్ట్గా ఉంది. అట్లే లేదండి, ఇప్పుడు లగడపాటి ఓకే, ఇప్పుడు లగడపాటి తెలంగాణలో ఫెయిల్ అయ్యిండు అన్నది వాస్తవము, అయినంత మాత్రాన ఏపీలో కూడా ఫెయిల్ అవుతాడా అని మనం అనుకోలేము. ఎందుకంటే ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ వీళ్ళైతే చాలా రోజుల నుంచి ఉన్నవాళ్ళే. ఆ విషయానికి వచ్చినట్లయితే 2014 ఎన్టీవీ అంటే పెద్ద టీవీ పెద్ద సంస్థ, వాళ్ళు వైకాపు వస్తారని చెప్పారు 2014. తీరా రిజల్ట్స్ చూస్తే ఏంటంటే టీడీపీ రిఫ్లెక్ట్ అయ్యింది. బట్ ఆ రోజు లగడపాటి ఏం చెప్పాడు, ఎస్ టీడీపీ వస్తుందని చెప్పాడు, 110 సీట్స్ వస్తాయన్నాడు, 106 సీట్స్కి రావడం జరిగింది టీడీపీ. ఓకే, ఎన్టీవీ ఫెయిల్ అయింది. ఎన్డీటీవీ నేషనల్ లెవెల్ ఉన్న ఎన్డీటీవీ వాళ్ళు కూడా వైకాపు వస్తాయని చెప్పారు లాస్ట్ టైం 2014. నేషనల్ లెవెల్లో ఎన్డీటీవీ వాళ్ళు వైకాపు వస్తాయని చెప్పారు. లోకల్ ఏజెన్సీస్లో 2 ఏజెన్సీస్, ఒకటేమో లగడపాటిది, రెండోదేమో ఎన్టీవీ వాళ్ళది. వీళ్ళిద్దరూ ఇట్లలో ఒకరు టీడీపీ ఒకరు వైకాపా అని చెప్పారు. అట్లా చూస్తే ఒక లగడపాటే టీడీపీ అని చెప్పాడు, మిగతా ఇద్దరు వైకాపా అని చెప్పారు. కానీ రిజల్ట్ ఏమైంది, టీడీపీ వచ్చింది, వైకాపా మన లగడపాటే సక్సెస్ అయ్యాడు. ఒక నేషనల్ మీడియా ఫెయిల్ అయింది, ఓ స్టేట్ లెవెల్ మీడియా ఫెయిల్ అయింది. ఓకే రైట్, ఇప్పుడు చెప్తున్న ఆరంభస్థానం కూడా లాస్ట్ టైం వైకాపా వస్తుందని చెప్పాడు. ఆరంభస్థానం కూడా ఇప్పుడు కూడా వైకాపా వస్తానని చెప్తున్నాడు, బట్ లాస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు, టీడీపీ వచ్చింది. ఓకే, సో బేసిక్గా ఎలా ఉంటుందండి, వేవ్ ఓరియంటెడ్ ఎలక్షన్. ఇప్పుడు తెలంగాణలో మొన్న రిజల్ట్స్ చెప్పిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. ఎందుకంటే
అది వేవ్ ఓరియంటెడ్. అంటే 2018 తెలంగాణ ఎలక్షన్ అన్నది వేవ్ ఓరియంటెడ్ ఎలక్షన్. ఓకే, అక్కడ నెక్ టు నెక్ కాంటెస్ట్ అన్నది లేదు. లేదు కాబట్టి అక్కడ ఎవరు చెప్పినా జోషం ఫలించింది, అందరూ ఎస్ మేము చెప్పింది రైట్ అయింది అనుకున్నారు, అది వేరు. కానీ క్లోజ్ కాంటెస్ట్ ఉన్నప్పుడు, నెక్ టు నెక్ ఫైట్ ఉన్నప్పుడు, ఎస్ ఎంత పెద్ద సంస్థకైనా కొన్ని మిస్టేక్స్ జరగవచ్చు, కొన్ని సందర్భాల్లో జరగవచ్చు, దానివల్ల రిజల్ట్ తారుమారు కావచ్చు. వాళ్ళు దాన్ని ఇంట్రోస్పెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం అట్లా కాకుండా చూసుకుంటే వాళ్ళ క్రెడిబిలిటీ అనేది రిటైన్ అవుతుంది. సో లగడపాటిని నమ్మమంటారు. ఇప్పటివరకు మేము ఏపీలో పనిచేశాం కాబట్టి నాకు లగడపాటితో నాకు ఏం పరిచయం లేదు, నాకు ఆయన పెద్ద ఫ్రెండ్ ఏం కాదు. కానీ నేను ఏపీలో పనిచేశాను కాబట్టి, 2 సంవత్సరాలుగా నేను గ్రౌండ్లో పనిచేశాను కాబట్టి, మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు మేము కొన్ని పారామీటర్స్ మీద అసెస్ చేసుకుంటూ వచ్చాం, ఏపీలో ఏం పనిచేస్తుంది ఏం పనిచేయదు అని. ఈ సర్వేలు పక్కకు పెట్టేద్దాం కొద్దిసేపు. సో మేము చేసింది ఏంటి, మేము ఒక 30 మందికి కన్సల్టింగ్ చేసాం వాళ్ళని గెలిపించడం కోసం. అంటే ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉన్నా కానీ వాళ్ళు ఎలా గెలవాలి అనే దానికోసం మేము పనిచేస్తాం. అక్కడ మేము చేసింది ఏంటి, మనం చేస్తున్న సంక్షేమం ఏంటి, ప్రజలు కోరుకుంటుంది ఏంటి, మధ్యలో గ్యాప్ ఏంటి, అది రిపోర్ట్ తయారు చేసి ఇచ్చాం మా లీడర్లకి. మనం చేస్తున్న డెవలప్మెంట్ ఏంటి, వాళ్ళు కోరుకుంటున్న డెవలప్మెంట్ ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, విలేజ్ వారిగా రిపోర్ట్ తయారు చేసి ఇచ్చాం. తయారు చేసి ఇచ్చి ఒక 1 ఇయర్ రోడ్ మ్యాప్ పెట్టేసి ఆ 1 ఇయర్లో వాళ్ళు ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఫండ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, సెంట్రల్ ఫండ్స్ ఏం తెచ్చుకోవాలి, స్టేట్ లెవెల్ ఫండ్స్ ఏం తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళకి మేము డిక్టేట్ చేస్తూ మేము వర్క్స్ చేయించాం. ఓకే, సో సంక్షేమం వైజ్ మా క్లయింట్స్ దగ్గర ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచాము, డెవలప్మెంట్ వైజ్ మా క్లయింట్స్ దగ్గర ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచాము ఓటర్లని. ఓకే, మూడో యాంగిల్ వచ్చేసి లీడర్షిప్. ఎస్, ఒక విలేజ్లో ఏ లీడరు మంచి ఒపీనియన్ ఉంది, ఏ విలేజ్ను ఓటును ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు అని ప్రతి విలేజ్కి ఒక 10 నుంచి 15 మంది కీ ఓట్ ఇన్ఫ్లుయెన్సెస్ని మేము ఐడెంటిఫై చేస్తాం. ఓకే, చేసి వాళ్ళతోటి లీడర్షిప్ డెవలప్మెంట్ చేస్తాం. వాళ్ళతోటి ఏం చేస్తే మనం ఇంకా ముందుకెళ్తాం అన్నది వాళ్ళ ట్రైనింగ్లు ఇచ్చుకుంటా, వాళ్ళకి ఒక సపోర్టివ్గా ఉండుకుంటా, వాళ్ళ నుంచి పాజిటివ్ ఓటింగ్ ఎలా రాబట్టుకోవాలన్నది చేస్తాం. ఇవన్నీ చేస్తున్న క్రమంలో మాకు ఎక్కడ కూడా రైతుల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడలేదు. ఓకే ఓకే, ఆ బేసిస్ మీద ఎస్ ఓకల్ సెక్షన్ ఉంది. ఓకల్ సెక్షన్ ఏంటంటే అండి, 10 మంది ఇంటెలెక్చువల్స్ కూర్చొని మాట్లాడినప్పుడు 6 వైకాపా బాగుందంటే ఆటోమేటిక్గా మిగతా 4 కూడా అదే బాగుందని మాట్లాడడం మొదలు పెట్టేస్తారు. సో ఇలా ఏమైపోతుంది, ఓకల్ సెక్షన్లో ఒకరి అభిప్రాయాలు ఒకరు ఇంపోజ్ చేసుకుంటూ వాళ్ళందరూ కలిసి ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. ఒక ఆ 10 ఇట్లలో 6 7 వైకాపా ఉందన్నప్పుడు మిగతా వాళ్ళు దాన్ని అపోజ్ చేయలేరు కదా. కాబట్టి ఇప్పుడు మనకు వినబడుతున్న నాయిస్ ఏదైతుందో, వైకాపా వస్తుంది అనే నాయిస్ ఏదైతుందో, ఇది కంప్లీట్గా ఈ ఓకల్ సెక్షన్ నుంచి వస్తున్న వాయిసే కానీ, ఒక మామూలు వ్యవసాయ కూలీదారుడు 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉన్న వ్యవసాయదారులు మాత్రం ఈరోజు వరకు ఎస్ మేము టీడీపీకి వేస్తాం, మా చంద్రబాబు నాయుడే దేవుడు అని చెప్తున్నారు. అంటే నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నేను 1990 నుంచి అయితే అసలు ఈ ఫలితాలని ఏవైతే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి ఉన్నాయో ప్రతిసారి ఆల్మోస్ట్ రాంగ్ అవ్వడం అనేది కొంత చాలా వరకు చూస్తున్నాం. అంటే 60-70% ఇలా అవుతుంది. దీనికి ఉన్న శాస్త్రీయత ఏంటి అసలు, ఈ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయవచ్చా అసలు ఎగ్జిట్ పోల్స్ని? అంటే ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఇప్పుడు 10 కంపెనీలు ఇస్తే అందులో కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని సక్సెస్ అవుతున్నాయండి. ఇప్పుడు లాస్ట్ టైం అంత పెద్ద వేవ్ ఉన్నప్పుడు కూడా, ఏది ఎన్డీఏ వేవ్ అంత మోడీ వేవ్ నడుస్తున్న టైంలో కూడా, అప్పుడు కూడా 280 కంటే ఎక్కువ రావు అని చెప్పారు. పదిట్లలో 8 కంపెనీలు రావని చెప్పారు. ఒక 2 డేస్ వెనక్కి వాళ్ళు ఒకళ్ళు మాత్రమే 330-340 వస్తాయని చెప్పారు. వాళ్ళు చెప్పిన తగ్గట్టుగా రిజల్ట్ వచ్చింది. మరి 10 ఇట్లలో 1 కంపెనీ సక్సెస్ అయింది, మిగతా 9 కంపెనీలు ఫెయిల్ అయినట్టే కదా. ఒక రకంగా చెప్పాలి అంటే నియర్ కూడా లేవు, ఒక 30-40 సీట్లు 50 సీట్లు అంటే చాలా పెద్ద నెంబర్ తేడా. అయితే అది మనం ఇప్పుడు నమ్మొచ్చా నమ్మలేమా అన్నది అది మనము జనరలైజ్ చేసి చెప్పలేము. కొన్నిసార్లు నమ్మొచ్చా కొన్నిసార్లు నమ్మలేమన్నది, ఎస్ ఇవి నమ్మొచ్చు అని నేను చెప్పలేను, నమ్మలేమని చెప్పలేదు. అంటే ఎందుకంటే బట్ జాతకాలు చెప్పినట్టుంది తప్ప ఒక శాస్త్రీయత అనేది ఉందా అనేది డౌట్ వస్తుంది. అంటే శాస్త్రీయత అంటే ఎండ్ ఆఫ్ ద డే అందరూ సర్వేల విషయంలో అందరూ ఫాలో అయ్యేది మెథడాలజీ సేమ్ అండి. ఓకే, ఒక క్వశ్చనేర్ ఉంటుంది, ఒక ఏజెంట్ ఉంటాడు. ఓకే ఓకే, ఒక ఊరికి పోయి నీ శాంపుల్ తీసుకురావాలి, లేదా ఒక బూత్కి పోయి నీ శాంపుల్ తీసుకురావాలి అనేదే కాన్సెప్ట్. గత 50-60 సంవత్సరాలు అయినా చేస్తున్న వాళ్ళు అదే. కానీ ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ చేంజ్ ఏదైతుందో దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారా లేదన్నది మనకు తెలియదు. సో టెక్నాలజీ కనుక అడాప్ట్ చేసుకొని ఉంటే కొంత ఒకప్పుడు పేపర్ బేస్డ్ సర్వేలు చేసేది, పేపర్లలో తీసుకెళ్ళి వాళ్ళు రాసుకొని వచ్చిన తర్వాత దాన్ని ఒక కంప్యూటర్లో ఎంటర్ చేసేసి రిజల్ట్స్ తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మొబైల్ ఫోన్స్ వచ్చాయి, మొబైల్ ఫోన్స్లోనే యాప్స్ ఉంటున్నాయి, యాప్స్లోనే క్వశ్చనేర్ ఉంటుంది,
వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏ ఇంట్లో నుంచి శాంపుల్ తీశారు, ఆ ఇంటి యొక్క గూగుల్ కోఆర్డినేషన్ కూడా మనము క్యాప్చర్ చేయొచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది, అంత టెక్నాలజీ మేమైతే వాడుతున్నాం. సో వాళ్ళు ఆ ఊరికి వెళ్ళారా లేదన్నది ఆ గూగుల్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసి గూగుల్లో కొట్టేస్తే మనకు ఆ ఊరు ఉన్న హౌస్ హోల్డ్ తెలుస్తుంది. అది వాడు రోడ్డు మీద నిలబడి తీసాడా, ఒక టీ కొట్టుక నిలబడి తీసాడా, రియల్గా ఒక ఇంట్లోకి వెళ్ళి తీసాడా కూడా మనం చెప్పగలుగుతాం. ఓకే, అలానే టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అన్నది మేము చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో వాళ్ళు ఎంతమంది ఆ టెక్నాలజీని వాడారు అన్నది మనకు తెలియదు. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ ఏంటంటే మ్యాన్ పవర్ అండి. ఈ సర్వేలు అంటేనే కంప్లీట్గా మ్యాన్ పవర్ బేస్డ్ మామూలుగా ఏమైనా క్వశ్చనేర్ కదా అని ఎవరు పడితే వాళ్ళు చేయడానికి ముందుకు వస్తారు. కానీ మ్యాన్ పవర్ విత్ క్వాలిటీ మ్యాన్ పవర్ కావాలి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రీ పోల్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. ప్రీ పోల్ అంటే ఏంటంటే మనం ఒక 1 week 10 days పాటు ఉన్న టైం ఉంటుంది కాబట్టి మనం మన దగ్గర ఉన్న 1000 మందిని మనం ఒక ప్లాన్ ప్రకారంగా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అది మనం చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఒక ఎగ్జిట్ పోల్ చేయాలంటే ఇప్పుడు ఒక ఏపీఏ తీద్దాం. ఏపీ విషయంలో ఈరోజు 60,000 బూతులు ఉన్నాయండి. 60,000 బూతుల్లో 10% చేసుకున్నా కానీ 6,000 బూతులలో మనం సర్వే చేయాలి. ఓకే, మినిమం ఈ 6,000 బూతులలో బూత్కి ఒకరినైనా మనం పెట్టాలి. అంటే 6,000 మంది కావాలి. సో ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్న ఆర్గనైజేషన్స్కి 6,000 మంది ఇక్కడ నెట్వర్క్ ఉంటుందంటారు. అది ఒక రోజు కోసం వస్తారా? వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు ఓటు మానుకొని రావాలి. ఎందుకంటే బూత్ కడ పొద్దున్న నుంచి రాజధాని నిలబడేటప్పుడు వాను సొంత ఊర్లో ఉన్న బూత్లో ఆ క్యాండిడేట్ని పెట్టలేదు. ఎందుకంటే బయాస్డ్ అయిపోతాం, వచ్చేవాళ్ళని అడగలేడు, మొహమాటం ఉంటుంది. అంటే ఒక విలేజ్లో ఉన్న క్యాండిడేట్ని ఇంకో విలేజ్కి మ్యాపింగ్ చేయాలి, రైట్? అక్కడ పోయి పొద్దుగాల 7 గంటల నుంచి రాత్రి, మొన్న ఏపీ ఎలక్షన్ చూసుకుంటే రాత్రి 12 గంటల దాకా జరిగింది. సో 12:00 దాకా అక్కడ ఉండి రియల్గా శాంపుల్ తీసాడా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, రైట్? సో ఒకటి టెక్నాలజీ, రెండవది మ్యాన్ పవరు, ఆ మ్యాన్ పవర్లో ఉన్నటువంటి సిన్సియారిటీ, రైట్? ఈ 3 యాంగిల్స్లో మ్యాచ్ అయిన రోజు రిజల్ట్స్ రియల్ నెంబర్స్కి దగ్గరగా ఉంటాయి వాళ్ళు ఇచ్చేటువంటి రిజల్ట్స్. బట్ ఈ మూడిట్లలో ఇప్పుడు ఇన్ని ఆర్గనైజేషన్స్ నెంబర్లు ఇచ్చాయి కానీ ఎస్ మేము ఇగో ఈ టెక్నాలజీ వాడాము, ఇంతమందిని పెట్టాము, ఇన్ని శాంపుల్స్ తీసాము, మా శాంపుల్ సైజ్ ఇంత, ఇగో ఎస్సీలో ఇన్ని తీసాము, బీసీలో ఇన్ని తీసాము చెప్తున్నారా? లేదు, చెప్పట్లేదు. సో ఓకే, ఒక టేబులర్ ఫార్మాట్లో నా నెంబర్స్ ఇవ్వని చెప్పి ఇస్తున్నారు. వాళ్ళు పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి, పెద్ద కంపెనీలు కాబట్టి మనం ఈరోజు వాటిని నమ్మాల్సి వస్తుంది, డిస్కషన్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు రియల్గా చేశారా లేదా అన్నది తెలియదు. ఎందుకంటే నాకు చాలా అంటే విచిత్రంగా అనిపించేది ఎక్కడంటే అమెరికాలో మొన్న ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు ట్రంప్ గెలవడం అసాధ్యం అని 99.99% పత్రికలు టీవీలు ఘోషించాయి. కానీ ఫైనల్గా ట్రంప్ గెలిచాడు. ఏంటంటే ప్రజాభిప్రాయాన్ని, ప్రజల నాడిని పట్టే పనిలో ఈ ఇంత పెద్ద ఘనమైన మీడియా సంస్థలు కానీ సర్వే సంస్థలు కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి అసలు? అంటే ఫెయిలింగ్ అంటే ఒకటి మనము కొన్నిసార్లు ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఈ 3 అంశాలలో టెక్నాలజీ కానీ మ్యాన్ పవర్ కానీ సిన్సియారిటీ ఆఫ్ ద మ్యాన్ పవర్లో లోపాలు ఉంటే మనం కంపెనీ దూషించవచ్చు. అది ఒక యాంగిల్. రెండో యాంగిల్లో ఆ సర్వేలో పార్టిసిపేట్ చేసే ఓటరే మనసులోటి పెట్టుకొని బయట కూడా చెప్పాడు అనుకో, ఇది కూడా జరుగుతుంది. యాక్చువల్లీ అది కూడా జరుగుతుంది. ఇప్పుడు మన ఏపీలో మనం తీసుకున్నట్లయితే కంప్లీట్గా ఒక 3 నెలల ముందు ఎలక్షన్స్కి 3 నెలల ముందు వరకు చేసే సర్వేలు చాలా అక్యురేట్గా వచ్చాయి. కానీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ చెప్పే వాళ్ళలో మార్పు వచ్చింది. లోపల ఒక పార్టీ అనుకొని బయటికి ఒక పార్టీ చెప్పారు. వీళ్ళు ఏ ఫస్ట్ మనం మాట్లాడే విధానంలో వాళ్ళు తెలుసుకుంటున్నారు. వీళ్ళు ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంపించారా, టీడీపీ వాళ్ళు పంపించాడా, మా లోకల్ క్యాండిడేట్ పంపించాడా, లేదంటే ఏదైనా మీడియా సంస్థ పంపించాడా అని చెప్పి వాళ్ళు తెలుసుకుంటున్నారు. జనంలో కూడా చైతన్యం వచ్చేసింది. వీళ్ళు ఒకవేళ టీడీపీ వాళ్ళు పంపించారంటే వీళ్ళు టీడీపీ అని చెప్పాడు. వీళ్ళు వైకాపా నుంచి వచ్చారంటే వైకాపా నుంచి, మీడియా ఛానల్ నుంచి వచ్చారు అని అంటే ఏదోటి అట్లా. మీడియా ఛానల్స్ కూడా ఆల్మోస్ట్ డివైడ్ తెలిసిపోయినాయి. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయండి. ఒకవేళ ప్రజలే తప్పు చెప్పారనుకోండి, అప్పుడు మనము మన ఆర్గనైజేషన్స్ కూడా బ్లేమ్ చేయడానికి లేదు. కాబట్టి మనము అంటే ప్రజలు తప్పు చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే అందరూ బయాస్డ్గానే ఉన్నారు. అవును, ఛానల్స్ అలాగే ఉన్నాయి, పేపర్లు అలాగే ఉన్నాయి, పార్టీల వారీగా చీలిపోయినాయి. అన్ని కాంప్లెక్స్ అండి. అంటే తెలంగాణ ఎలక్షన్ చాలా ఈజీ నన్ను అడిగితే. ఏపీని తెలంగాణలో పనిచేసిన తర్వాత ఏపీలో చాలా కాంప్లెక్స్ ఉంటుంది ఎలక్షన్. ప్రతి విలేజ్ వారిగా ఒక రకమైనటువంటి పార్షాలిటీ ఉంటుంది. కేసు ఈ విలేజ్లో ఈ కులం వాళ్ళు ఇటు, ఈ కులం వాళ్ళు అటు, ఈ ఇప్పుడు ఈ గ్రూప్ ఇటు, ఆ గ్రూప్ ఇటు, ఇట్లా ఈ గ్రూప్ ఆ గ్రూప్లో కలిస్తే ఆ గ్రూప్ బయటకు వచ్చేస్తుంది. ఇట్లా వెరీ డీటెయిల్డ్ ఉంటాయి. సో అంటే లగడపాటి ఇట్లాంటివన్నా ఇన్ డెప్త్ అవి చేస్తాడా?
చేస్తాడు అన్నది తను ఇప్పటివరకు చెప్తున్నాడు. ఇప్పటివరకు అతను సక్సెస్ కావడం కూడా అదే రీజన్ అన్నది. అతని దగ్గర టీం చాలా స్ట్రాంగ్ టీం ఉంది, చాలా డెప్త్కి వెళ్ళి వాళ్ళు బాగా అనాలిసిస్ చేసి ఉత్తగా ఏదో కాకుండా చేస్తారు అన్నది ఇప్పటివరకు ప్రూవెన్ కంపెనీ అంటే అదే అండి. ఓకే రైట్, ఫైనల్గా మీరు చెప్పండి, మీరేమంటారు ఇప్పుడు కేంద్రంలో ఏంటి, తెలంగాణలో ఏంటి, ఆంధ్రాలో ఏంటి? సో తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే కారు 16 ఫిక్స్ అండి, ఫిక్స్ టీఆర్ఎస్కే ఉంది. మీకు ఇంత విషయం చెప్పిన అనాలిసిస్ ప్రకారం అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు రైట్. వీళ్ళంతా ఊహాలో బతుకుతున్నారు రైట్. అది కాంగ్రెస్కి తెలుస్తుంది, బీజేపీకి తెలిసి వస్తుంది. ఓకే, రెండోది ఏపీ విషయానికి వచ్చినట్లయితే, కంప్లీట్గా ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఏపీలో కంప్లీట్గా టీడీపీ అధికారంలోకి వస్తుంది. ఇంకా వేరే డౌట్ ఏం లేదు. సో జగన్ ఒక ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాడు, కానీ ఆ ఛాన్స్ ఎందుకోసం అని చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఈసారి అయితే జగన్కి ఛాన్స్ లేదు. నేషనల్ విషయానికి వచ్చినట్లయితే మోడీ ఎస్ రూలింగ్లో ఉండడం వల్ల చెప్పిన కొన్ని ప్రామిసెస్ చేయలేదు అన్నది డిస్కషన్లో ఉంది, అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. కానీ దాన్ని ఓవర్కమ్ చేయగలిగిన లీడర్షిప్ కాంగ్రెస్ నుంచి రాలేదు. కాంగ్రెస్ మిగతా రాష్ట్రాలలో లోకల్ పార్టీస్ని యునైట్ చేయడంలో ఫెయిల్ అయ్యి వాళ్ళతోటి ఒక కోయిలేషన్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్కి ఈసారి నేషనల్ లెవెల్లో ఛాన్స్ ఉండదు, మళ్ళీ బీజేపీతోటే ఎన్డీఏతోటే అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. మరి కేసీఆర్ గారు చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు, అవును, ఏంటి ఇవ్వలేడా? అంటే రిటర్న్ గిఫ్ట్ అని అంటే విషయం ఏంటంటే అండి, కేసీఆర్ గారు ఇక్కడ మీరు నోటీస్ చేసింది ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కనుక గట్టిగా అటాక్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద తిట్టడము, ఆయన యొక్క లోపాలను ఎత్తి చూపడం చేసినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారికి హెల్ప్ అవుతుంది అక్కడ. ఓకే, అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్లో ఒక యునైట్ రావడము, మా లీడర్ మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్షియస్నెస్ డెవలప్ కావడము, వాళ్ళు పనిచేసేదాన్ని 6 గంటలు పనిచేసే వాళ్ళు 10 గంటలు పనిచేయడము, మా లీడర్ మేము ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటిది బాగా డెవలప్ అవుతుంది. అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు కేసీఆర్ని ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు మేము మా లీడర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా అనేటువంటిది ఒకటి బలమైనటువంటి ఇదైతే ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ కనుక జరుగుంటే, ఎట్లయితే మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత చేశాడో, అట్లా ఎలక్షన్స్ ముందు ఇంకొకటి పెట్టుంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడుకి హెల్ప్ అయ్యేది, బాగా హెల్ప్. అంటే నేను అనుకుంటున్నా అంటే ఇప్పుడు జగన్ కేటీఆర్ కలవడం కూడా జగన్కి మైనస్ అయింది, చాలా మైనస్ అయింది. కేటీఆర్ జగన్ని కలవడము, జగన్కి కేసీఆర్ సపోర్ట్ ఉందన్న విషయాన్ని బాబు గారు ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళారు. అంటే ఒక సింపుల్గా చెప్పాలని అంటే ఫ్యాన్ ఏపీలో ఉంది, దాని స్విచ్ వచ్చేసి తెలంగాణలో ఉంది, దాని పవర్ వచ్చేసి ఢిల్లీలో ఉంది అన్నాడు. సో ఈ ముగ్గురిని కలిపేశాడు సింపుల్గా. అంటే జగన్ మోడీ త్రూ కేసీఆర్ ద్వారా వర్క్ చేస్తున్నారు అన్నది ఎస్టాబ్లిష్ అయింది. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బాబు సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఇంకో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నా కానీ ఈ అనాలిసిస్ చూసి ఇంకా నేను ముందుకెళ్తే జగన్కి ఇక్కడ నష్టం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఆగిపోయాడు అన్నది నా అనాలిసిస్. అంటే ప్లాన్ చేసుకొని ఉంటాడు ఏదోటి, కానీ ఈ దీనివల్ల ఇంకా మైనస్ అవుతుంది అనే ఉద్దేశంతో తను ఆగిపోయి ఉంటాడు అన్నది అది. పెద్దవాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని తీసుకొని కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ ఏం ప్లాన్ చేయకుండా ఆపాడు కావచ్చు అన్నది నేను అనుకుంటున్నాను. అది అది జరిగిన విషయం అండి. రైట్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే, రాష్ట్రంలో ఆల్మోస్ట్ 0కి వచ్చేసింది, దేశంలో ఆల్మోస్ట్గా ప్రాంతీయ పార్టీలు అండ లేకుండా కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టలేని పరిస్థితి వచ్చేసింది. ఏంటి జాతీయ పార్టీలు అనే భావన అంతరించిపోతుందా? అంటే అట్లీస్ట్ ఈ సౌత్ రీజన్కి వచ్చేసరికి, సౌత్ ఇండియా వరకు వచ్చేసరికి ఎక్కువ లోకలైజేషన్ అక్కడ ఉన్నటువంటి కల్చర్ బేస్డ్గా పార్టీలు ఇవాల్వ్ అయ్యాయి, పార్టీలు సర్వైవ్ అవుతున్నాయండి. సో ఒకప్పుడు మొత్తం నేషన్ వైడ్ బిగినింగ్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉండే కాబట్టి కాంగ్రెస్ని ఓన్ చేసుకున్నారు వాళ్ళు. 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా వాళ్ళలో ఎలాంటి డిఫరెన్స్ కనబడిపోయేసరికి రీజనల్ పార్టీస్ వచ్చేసి డామినేట్ చేసి అధికారంలో అధికారం తీసుకొని ప్రజలకు కావాల్సింది ఏందో వీళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి వీళ్ళు చేయడానికి, ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా వీళ్ళ దగ్గర గట్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యలేరు. అదే కాంగ్రెస్ అంటే ప్రతిదానికి ఢిల్లీకి పోవాలి, ఢిల్లీలో ప్రపోజల్ పెట్టాలి, వాళ్ళు అప్రూవ్ చేస్తే ఇది ఇంప్లిమెంట్ అయ్యేసరికి 1 ఇయర్ అవుతుంది. ఈ గ్యాప్స్లో చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు, చాలా రకాలుగా స్కామ్స్ జరగడం. మీరు చూసుంటే కాంగ్రెస్ హయాంలో ప్రతి టర్మ్లో 2-3 స్కామ్స్ జరిగినాయి తప్ప, ఇప్పుడు ఎన్డీఏ వచ్చిన తర్వాత స్కామ్స్ లేవు. ఇప్పుడు రీజనల్ పార్టీస్ డామినేషన్ పెరిగిన తర్వాత స్కామ్స్ తగ్గిపోతున్నాయి. అంటే ప్రజలకు కావాల్సింది సౌత్ వరకు,
కావాల్సింది రీజనల్ పార్టీస్ డెలివర్ చేస్తున్నాయి కాబట్టి నేషనల్ పార్టీ ఎగ్జిస్టెన్స్ అన్నది ఇంకా లేదు అన్నది నా యొక్క అనాలిసిస్. ఇంకా లేదు, ఇంకా రాదు కూడా. ఒకవేళ రీజనల్ పార్టీస్ ప్రజలకు కావాల్సింది డెలివరీ చేయడంలో ఫెయిల్ అయినప్పుడు అప్పుడు నేషనల్ పార్టీ సైడ్ మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రీజనల్ పార్టీ ఫెయిల్ అయినప్పుడు ఇంకో రీజనల్ పార్టీ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు, ఇప్పుడు అక్కడ ఏపీలో టీడీపీ ఫెయిల్ అయితే వైసీపీ రెడీగా ఉంది ఇవ్వడానికి, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఆల్టర్నేటివ్ ఉంది. తమిళనాడు పోతే డిఎంకే ఫెయిల్ అయితే ఏడిఎంకే ఉంది, ఏడిఎంకే పోతే డిఎంకే ఉంది, అక్కడ ఒక ఆల్టర్నేటివ్ అన్నది ఉంది. అలానే ఎన్నడున్నా కానీ తెలంగాణలో ఇంకొక రీజనల్ పార్టీకే ఛాన్స్ ఉంటుంది. అంటే రేపు టీఆర్ఎస్కి అగేనెస్ట్గా డెవలప్ కావాలన్నా, టీఆర్ఎస్ నుంచి పవర్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కానీ అదొక రీజనల్ పార్టీ ఇవాల్వ్ అయ్యి కొత్తగా వచ్చే రీజనల్ పార్టీకే సాధ్యమవుతుంది. కానీ ఒక నేషనల్ పార్టీకి సాధ్యమయ్యేటువంటి స్కోప్ అయితే లేదండి. అది అది మాత్రం క్లియర్. కాబట్టి మళ్ళీ 2024 వరకు ఇంకో రీజనల్ పార్టీ పుట్టుగా రావాల్సిందే, పవర్ కోసం ఫైట్ చేయాల్సిందే. అంతేగాని వీళ్ళు ఇద్దరు రెండు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంతకంటే ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్కి వెళ్తాయి, కానీ ఇంతకంటే గుడ్ సిచ్యువేషన్కి అయితే వెళ్ళాయండి. థ్యాంక్ యూ రజనీకాంత్ గారు. ఇది దేశవ్యాప్తంగా 23వ తారీఖు నాడు వెలువడబోయే ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ అంచనాలకు సంబంధించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎర్రబెల్లి రజనీకాంత్ గారితో బిఎస్ టాక్ షో. మరో షోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ గ్రేట్ తెలంగాణ టీవీ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.